నీతిగురు నీ గుణగణం అనే పాట పాడుతున్నాం. ఏతిగురు నీ గుణగణము సౌనీతించదయ్యా Amen.
జయశీలుడామా యేసయ్య జీవించువారా మెస్సయ్య జయశీలుడామా యేసయ్య జీవించువారా మెస్సయ్య జయమీచువారా సంప్రభువున Hallelujah.
Shiro Rama Nisaya Jirichuvara Nisaya Jaya Shiro Rama Nisaya Jirichuvara Nisaya Jaya Michuvara Sotrana अन्नी नाम मैंने पाठ कर Shakti Kali Dina
Yesu Namamu. Satanu Pai Adhikarichunu Shakti Kaligina Yesu Namamu. Shatru Samuhamu Pai Jayamanichunu Jayashiraina Yesu Namamu. Shatru Samuhamu Pai Jayamanichunu Jayashiraina Yesu Namamu. Yesu Namamu Jayam Jayamu Satana Shatru Layamayamu. Yesu Namamu Jayam Jayamu Satana Shatru Layamayamu. Hallelujah Hosanna Hallelujah Hallelujah Amen Hallelujah Hosanna Hallelujah Hallelujah Amen Thank you.
Nalla Parvichi Pagarichi Segalichi Nitya Jeevanichi Nalla Parvichi Pagarichi Segalichi Nitya Jeevanichi Salvarino
Alleluia, 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 దావీదు కీర్తన 27 కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతున్నా. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరకను. నా శరీర మాంసము నన్ను బాధించినప్పుడు నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుండను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచను, తన గుడారపు మాటున నన్ను దాచను. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించను. యెహోవా నేను కంట ధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము, కరుణతో నాకు ఉత్తరమేమి. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడు నీవే, రక్షణకర్తవు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. యెహోవా నీ మార్గమును నాకు బోధింపము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. ఆకాశం యెహోవా కొరకు కనిపెట్టుకుని ఎండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిప్పరముగా రుంచుకొనము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఎండుము. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవా దేవుని వందనాలు. అవకాశం ఇచ్చిన పాస్టర్ వందనాలు. ఇప్పుడు వచ్చిన సంఘానికి అందరికీ దేవుని నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మా దేవ, మా ప్రభువ, యుగ తండ్రి నానా, ఇది నాన్న తండ్రి ప్రభావ, పాసంగిలో ఉన్నాం ప్రభావ తండ్రి నానా. ఈ కీర్తన 27 కీర్తన తండ్రి ప్రభావ ధ్యానిస్తూ ఉండగా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మకార్యమాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. దావీదు కీర్తన 27 కీర్తన. ఈ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైందంటే దావీదు అయినటువంటి భక్తుడైనటువంటి దావీదు దేవుని పట్ల తన కలిగినటువంటి విశ్వాసం, నిబద్ధత, తీర్మానం ఏ రీతిలో ఉన్నాయో తన అనుభవాల నుంచి మనకి తెలియపరుస్తున్నాడు. అదే విషయాలు మనం ఇందులో ధ్యానిస్తూ ఏ రీతిగా తెలియజేయబడ్డాయనే విషయం మనం నేర్చుకున్నాం. మొదటి వచనం చదివినప్పుడు యెహోవా
నాకు వెలుగును రక్షణయు అయినవాడు నేను ఎవరికి భయపడదును. యెహోవా వెలుగును వెలుగు లైట్ అంటే చీకట్లో ఉన్నటువంటి మనల్ని వెలుగులోకి నడిపించిన దేవుడు. రక్షణ లేనటువంటి మనల్ని ఎక్కడో ఉన్నటువంటి మనల్ని మనకు పైకి లేవనెత్తాడు. కేవలం తన కృప చెప్పిన తన నీతిని అనుసరించి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. అటువంటి గొప్ప దేవుడు, అటువంటి గొప్ప దేవుడు మనకున్నప్పుడు నేను ఎవరికి భయపడదును. నేను ఈ నరమాత్రుడైనటువంటి ఈ చిన్న చిన్న నరులకు మనం ఎందుకు భయపడాలి అనే క్లియర్ ఇక్కడ చెప్తున్నాడు. అలాగే యెహోవా నా ప్రాణ దుర్గము ఎవరికి వెరుగును. యెహోవా నా ప్రాణ దుర్గము, హీ ద స్ట్రెంత్ ఆఫ్ మై లైఫ్, ఆయన నా బలమై ఉన్నాడు. అలాంటప్పుడు ఇక ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి అనుకుని క్లియర్ గా మన ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. నా శరీర మాంసం తినటికై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించిన శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూడదు. ఎస్, ఇక్కడ భక్తుడైన దావీదు క్లియర్ గా తన అనుభవాలను చెప్తున్నాడు. తొట్టిల్లి కూలిరి అంటే గడిచిపోయినటువంటిది తన జీవితంలో అనుభవించాడు. శత్రువులు తనపైన దాడి చేసినప్పుడు, అనేక రకాలుగా హింసించబడినప్పుడు, వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఆ శత్రువులు తనపైన వచ్చినటువంటి శత్రువులు ఏమైనాయో అన్ని కూడా అన్నిటి నుంచి కూడా దేవుడు తనకి జయాన్ని ఇచ్చాడు, వాటన్నిటి నుంచి విడుదల ఇచ్చాడు. అది క్లియర్ గా మనకి ఇక్కడ చెప్పబడుతుంది. నాతో యుద్ధం చేయటకు దండు దిగినను, నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధం రేగినను, దేనిలో నేను ధైర్యం విడవకుందను. నేను ఎప్పుడు కూడా భయపడను. ఐఎమ్ నాట్ ఫియర్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ టు బి కాన్ఫిడెంట్. ఏ సమయంలో ఉన్న ఏ స్థితిలో అయినా సరే మనం ఒకవారి ఏదైనా చిక్కుల్లో చిక్కున్నప్పటికీ, మరణ పంచుల వరకు వెళ్ళినప్పటికీ కూడా మన టు బి కాన్ఫిడెంట్ ఇన్ ద ఫేత్ ఆఫ్ గాడ్, దేవుల్లో విశ్వాసం ఉంచినట్లయితే మనం ఎప్పుడు కూడా దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. నేను విడుగును ఎడవాలని వాగ్దానం చేసిన దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోవడానికి నరుడు మాత్రం కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ధైర్యం కలిగి ఉండాలి. ఇక్కడ చెప్తుందంటే ఇక్కడ శత్రువులు అనే విషయానికి వస్తే, శత్రువులు అంటే మన కంటి కనిపించేటువంటి ఇక్కడ లోక సంబంధమైనటువంటి శత్రువులు కాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే మనకు శత్రువులు ఉండొచ్చు, లేదా మనం నివసిస్తున్న పరిసరాల చుట్టూ మనకు ఎవరైనా సేవ ఉండొచ్చు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న శత్రువులు వీళ్ళు మాత్రమే కాదు. ఇక్కడ ఎఫ్సీ గ్రామం నేను చూసినట్లయితే 6:12 చెప్తున్నాడు అక్కడ క్లియర్ గా, నేను పోరాడినది ఈ లోక సంబంధమైనటువంటి శత్రువులతో కాదు. దేంతో పోరాడుతున్నారంటే ఒకసారి చూద్దాం అక్కడ FC 6:12. ఏదైనాగా మనం పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోపలాదులతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహాలతోనూ పోరాడుతున్నాము. మనం పోరాడేది ఈ కంటి, మన ఇక్కడ యాక్చువల్గా ఈ కంటి కనిపించేటువంటి శత్రువులు కాదు, కానీ మన కంటి కనిపించకుండానే మనం ఎంతోమంది శత్రువులతో పోరాడుతున్నాం. అయితే వాటన్నిటి నుంచి విజయాన్ని ఇస్తే దేవుడు మాత్రం యెహోవాయే. మనం అనుకుంటున్న ఏదో మన జ్ఞానం, మన శక్తి, మన తెలివితేటలు, మన బలము, మన పలుకుబడి ఉపయోగించేసి మనం వీటన్ని జయించేస్తాం అనుకుంటున్నాం, కానీ కాదు. మనం కేవలం ఈ రీతిగా ఇలా సజీవులు ఎక్కడ ఉన్నామంటే కేవలం దేవాలయ దేవుడు అనేటువంటి దేవుడు మాత్రమే, యెహోవా మాత్రమే. కాబట్టి ఇక్కడ చెప్పేదంటే మన యొక్క జ్ఞానం బట్టి ఏం జరగట్లేదు. మనకు కనిపించకుండానే అనేక సందర్భాలు పొద్దున్న లేచించి మన రాత్రి మన పని పాత్ర ముగించుకొని మన నైట్ టైం మనం ఇంటికి చేరుకునేంత వరకు కూడా ప్రతి క్షణం కూడా మన చుట్టూ తన యొక్క సన్నిధి నుంచి ఆవరించి మనల్ని నిత్యము బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి దేవుడు. అటువంటి దేవుడు మనకు ఉండగా మనం ఎందుకు భయపడాలి? నరమాత్రుడైనటువంటి మనిషి మనం ఈ ప్రాణం పోయినటువంటి ఇన్ని రోజులు రేపు పోయినటువంటి ప్రాణం పోయినటువంటి మనిషి మనం ఎందుకు భయపడాలి? పొద్దున్న పూజ సాయంత్రాన్ని ఓడిపోయినటువంటి గట్టి బంధు జీవితం మనం. అటువంటిప్పుడు మనం ఈతోటి చుట్టూ ఉన్నటువంటి నరమాత్రుడికి ఏ పరిస్థితుల్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎంత ఎన్ని శత్రువులు అంటే ఈ ఎంత విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ మనం చూసిన గత 2 ఇయర్స్గా కరోనా మన చుట్టుపక్కల చాలా మంది మన మిత్రులు, మన ఆప్తులు ఎంతమంది కోల్పోయారు. అయినప్పటికీ మనం ధైర్యం విడవకూడదు, ఎందుకంటే మన పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. కాబట్టి మన పక్షాన్ని యుద్ధం చేయవాడు యెహోవాయే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ధైర్యం విడవకూడదని క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే క్లియర్ చెప్ప చూడండి, 5వ వచనంలో ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటన నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించను. ఆపత్కాలమున ఎక్కడ చివరి అంచులో ఉన్న మరణ పంచులో ఉన్నప్పుడు ఆపత్కాలమున ఆయనకు మొరపెట్టి వారిని అందరినీ ఆయన రక్షిస్తాడు, ఆయన చేర తీసుకుంటాడు, ఆయన దాస్తాడంట, గుడారపు మాటను దాస్తాడంట. ఇక్కడ గుడారపు మాటను దాచిన దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో సీక్రెట్ ప్లేస్ అంటారు. దేవుడి యొక్క సీక్రెట్ ప్లేస్ లో మనం దాచిపెడతారంట. అంటే అది దేవుడిగా సీక్రెట్ ప్లేస్ అంటే ఈ లోక సంబంధమైన వారికి ఎవరికి కూడా అది అందరది. ఇంకా చెప్తున్నాడు ఇక్కడ
ఆశ్రయ దుఃఖం మీద ఆయన నన్ను ఎక్కించను. ఆశ్రయ దుఃఖం అంటే రాక్ అని చెప్పేసి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఉంది. అంత ఎత్తైన కొండపైన మనం ఉంచుతాడంట. అంటే అది ఎవరికి అందరిది, ఏ నరమాత్రులు కూడా, ఏ ఏ దుష్టశక్తులు కూడా వాటిని అందుకోలేనటువంటి ఎత్తైన ప్లేస్ లో మనం ఉంచుతున్నాడంట. ఇప్పుడు నన్ను చుట్టుకుంటున్న నా శత్రువులు కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. నా చుట్టూనటువంటి శత్రువు అది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనప్పుడు కూడా వాటన్నిటికంటే పైనే ఉంటాను. సో దేవుడు నన్ను అట్టి రీతిగా నన్ను బలపరిచి స్థిరపరిచి ముందు నడిపిస్తున్నాడు అని చెప్పేసి క్లియర్గా చెప్పబడుతుంది. ఆయన గుడారంలో నేను ఉత్సాహం చేయించు బలులు అర్పించదను, నేను పాడదను, యెహోవా వచ్చి స్తుతిగానం చేసేదను. ఆయన ఆయన సన్నిధిలో మనం ఎలా ఉన్నాడ, ఉత్సాహగానం చేయాలి. ఇప్పుడు మనం ఆరాధనలో పాడాం, పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పాటలోని భావాన్ని మన మనసులో ఉంచి ఉత్సాహగానంతో ఆనందంతో మనం పరవశిస్తూ పాడాలి. అట్రీతిగా ఉత్సాహగానం చేస్తాను నేను అని చెప్పేసి భక్తులే దావి తీర్మానం చేస్తుంది. అక్కడ బలులు అర్పించదను, బలులు అర్పించదు అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఏవో చేసేటువంటి కార్యక్రమాలు కాదు, కానీ విరిగినదిగిన హృదయమే యెహోవాకు ఇష్టమైన పని అని చెప్పేసి చెప్పబడుతుంది. అటువంటి విరిగినదిగినటువంటి హృదయము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అది యెహోవాకు ప్రీతికరమైనది ఉంటుంది. అటువంటి రీతిగా మన యొక్క బలు ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ నేను పాడేదను, యెహోవా గురించి స్తుతిగానం చేసేదను, నేను కీర్తిస్తాను, స్తుతిగానం చేస్తాను, ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తాను. ప్రతి నిత్యము, ఈ రోజునే కాదు, ప్రతి క్షణము, ప్రతి క్షణం మన హృదయంలో అంతరంగంలో మనం బయటకి యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ కూడా మన హృదయంలో ఉన్నటువంటి ఆ సంతోషము అనేది ఎప్పుడు యెహోవాను గురించి వెనక బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు కదులుతూ ఉండాలి. అప్పుడు మన హృదయం ఉల్లసిస్తూ ఉంటుంది. మనకి ఎటువంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా అవన్నీ అసలు మనకి అసలు శ్రమలుగానే కనిపించవు, అలా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ భక్తులు దావీదు తెలియజేస్తున్నాడు. యెహోవా నేను కంటధ్వని ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము. అక్కడ ఇంతవరకు యెహోవా ఏం చెప్తున్నాడంటే తన ఏ రీతిగా దేవుడు రక్షించాడు అన్నటువంటి తన ఎక్స్పీరియన్స్ చెప్తూ తన యొక్క దేవుడు మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలని కూడా ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. యెహోవా నేను కంటతో ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము, కరుణతో నా ఉత్తరమేమో ఆన్సర్ మీ ప్లీజ్. మనం భగవానుడు వేసే సన్నిధిలో వేసా నా అపరాధాలు, నేను పాపిని, అజ్ఞాన్ని, అపరాధి, నాలో ఏ యుక్త లేదు, ఎప్పుడు పరిశుద్ధత లేదు, కనీసం నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా నాకు అర్హత లేదు, అయినప్పటికీ నువ్వు నన్ను ఇటు రీతిగా నా యొక్క స్థితిని బట్టి నీకు వందనాలు అని చెప్పేసి ఏజీ యొక్క మనం బ్రతుకులాడుకోవాలి. ఇక్కడ చెప్పడం క్లియర్గా ఏంటంటే నువ్వు నా సన్నిధి వెతుకుడని నువ్వు సెలవేయక యెహోవా నీ సన్నిధి నేను వెతుకదనని నా హృదయం నీతో అడగను, నా సన్నిధి చేరి వెతకాలి. అక్కడ మనకు మధ్య సువార్తలో చెప్పబడుతుంది అక్కడ 6:33లో మీరు నా నీతిని నా రాజ్యాన్ని ముందు వెతకమని చెప్పబడుతుంది. ఫస్ట్ మనం ఆ రెండింటిని చేసినట్లయితే దేవుడికి తెలుసు మనకి ఏ సమయంలో ఏం కావాలో అది మనకు అనుగ్రహిస్తారు. మనం అడగవలసిన అవసరం లేదు, మనం అడుగువాటి కంటే ఊహించేవాటి కంటే అత్యధికంగా దయచేసే కృపం ఏంటంటే దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి మనం ఎప్పుడు యెహోవాను స్తుతించాలి, మనం ఎప్పుడు కీర్తన పాడాలి, ఎప్పుడు ప్రేయర్ చేస్తూనే ఉండాలి ఆయన. కాబట్టి ముందు నా వెతుకుడి దేని వెతకాలి, ఆయన సన్నిధిని మనం వెతకాలి, ఆయన సన్నిధిని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. వెతికినప్పుడు అవన్నీ మనకు అవసరం లేదు, మన మన మనసులో ఆలోచన కలగక మునిపే ఆయన వాటిని మనకి అనుగ్రహిస్తున్నాడు. మనం లోకంలోకి వచ్చినప్పుడు ఏమి తీసుకురావాలి, కనీసం ఉంటున్న బట్టలు కూడా లేవు. అయినప్పటికీ దేవుడు ఈ స్థితిలో మనకి ఏ సమయానికి ఏది కావాలో ఏడ్చి కూర్చి నువ్వు అడిగినప్పుడల్లా, నువ్వు అడగకపోయినప్పటికి కూడా దేవుడు మనకు అనుగ్రహించి పెట్టాడు. ఇవన్నీ మనం అడగలేదు కానీ దేవుడు మనకి ఇచ్చాడు. అంటే ఏంటంటే ముందు మనం ఆయన కృప మన పట్ల ఎట్లా ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. నెక్స్ట్ ఇక్కడ నేను చెప్తున్నారు, నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకును తోలివేయకము, నా సహాయుడు నీవే, నా రక్షణకర్తవు నా దేవ, నన్ను దిగనడకము, నన్ను విడవకము. నీ ముఖము నన్ను దాచిపెట్టద్దయ్యా, నేను అపరాధినే, నేను అజ్ఞాన్నే, అనేక పాపాలు చేశాను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు. ఇంకా నేను నీ రక్షణ అనుభవించిన తర్వాత కూడాను నేను నా సొంత జ్ఞానం చేత, సొంత ఆలోచన చేత నేను అనేక సందర్భం పడిపోతున్నాను. అనేక సందర్భం పడిపోయినప్పటికీ కూడా నువ్వు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అనేక సందర్భాలు మళ్ళా మనం నా బుర జిగటగల మంటి ఊపిలో కూరుకుపోయినప్పుడు మళ్ళా నన్ను పైకి లేవనెత్తున్నావు, లిఫ్ట్ అప్ మీ, నా యొక్క మన్ను వస్త్రాన్ని తొలగించి వేసి నాకు మళ్ళా ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపు చేస్తున్నావు, నీకు అవుతున్నా నన్ను భద్రపరచుకుంటున్నావు. ఎంత గొప్ప దేవుడు కదా తండ్రి, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు కదా నాయన అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ సామెతల గ్రంథం 28:13లో చూసినట్లయితే అతిక్రమం దాచిపెట్టిన వారు వద్దరుడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందరట, కనికరం పొందురు అని చెప్పి క్లియర్గా మనం చెప్పడుతుంది.
కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా ప్రార్థించాలంటే మనం అనుకోవచ్చు కొంతమంది ప్రార్థనలు ఈ భౌతిక పరంగా మనం ఎన్నో కోరుకుంటుంటాం నాకు అది కావాలి ఇది కావాలి ఒక స్టెప్ ఇచ్చుంటే ఇంకో స్టెప్ ఇంకో స్టెప్ ఇంకో స్టెప్ అలా అలా పైకి ఎదగాలనే కోరుకుంటాడు ఏ ఒక్కరు కిందకి పడిపోవాలని కోరుకున్నాం కానీ ఆ అడిగేటువంటి రీతి ఏ రీతిగా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి అడిగేటప్పుడు ఇక్కడ 25వ కీర్తనలో ఒకసారి చూడండి అక్కడ తెలియబడుతుంది మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ రీతిగా ఉండాలంటే 25వ కీర్తన 4వ వచనంలో యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచము నన్ను నీ సత్యములను అనుసరింపు చేసి నాకు ఉపదేశం చేయము ఇప్పుడు దేవుణ్ణి అడిగేటప్పుడు మనం అన్ని అధికారులకు కోరుకోవడం కంటే ముందుగా ఇలా అడగాలి దేవా ఈ దినం నేను మొదలు పెడుతున్నాను ఈ దినం నేను ఎలా ప్రయాణించాలో ఏ మార్గంలో నడవాలో నేను ఏ రీతిగా నడుచుకోవాలో నాకు జస్ట్ తెలియజేయబ్బా అంటే ఏంటి నాకు ముందుగా నువ్వు ఉండి నన్ను నడిపించు అని మనం కోరుకోవాలి కోరుకున్నప్పుడు ఆ దినమంతా కూడా దేవుడు మనకి తన సన్నిధి నుంచి ఖచ్చితంగా నడిపిస్తాడు తర్వాత సెకండరీ భౌతికపరమైన విషయాలను మనం కోరుకోవచ్చు మన అవసరాలు మన ఇబ్బందులు మన ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడే కానీ లేదంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అని కోరుకోవచ్చు దేవుడు ప్రతి ఒక్కరు అడగమని చెప్తున్నాడు కానీ బట్ ఇవన్నీ అడిగే ముందు దేవుడు మనం ఏ రీతిగా కోరుకోవాలంటే ఆయన మార్గాన్ని మనకి తెలియపరచమని చెప్పాలి ఆయన మన ఆయన త్రోవను మనకు తెలియపరచమని చెప్పాలి అవన్నీ అడిగినప్పుడు దేవుడు అటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తాడు అప్పుడు ఆ జ్ఞానం చెప్పిన మనం ముందుకెళ్ళచ్చు మనకున్నటువంటి జ్ఞానం అయితే ఎందుకు పనికిరాదు లోక సంబంధమైన జ్ఞానం అతీతిగా భక్తుడైన దావీదు కూడా చెప్తున్నాడు పదవచనం చూస్తే నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను యెహోవా నీ మార్గంలో నాకు బోధింపు నా కొరకు పొంచిన వారిని చూసి సరళమైన మార్గంలో నన్ను నడిపము నీ మార్గం నాకు బోధింపు టీచ్ మీ నీ మార్గం ఏ రీతిగా ఉంటుంది నాకు నేర్పించేయా అని చెప్పి మనము దేవుణ్ణి కోరుకోవాలి ఫలితంలో అడుకోవాలి ఏదైనా సరే చేయాలి అంటే ఆ దేవుడి యొక్క ప్రసన్నత ఆయన యొక్క ప్రసన్నతను మనం పొందుకోవడం కోసం మనం ఎంత కిందకి దిగినప్పుడు పర్లేదు దేవుడు చెప్తున్నాడు నేను తలగారే ఉంచుతాను తప్ప త్వరగా ఉంచుతాను చెప్తున్నాడు మన సమాజంలో ఎప్పుడు కూడా ఆయన ఎత్తిపట్టుకునే దేవుడే ఎప్పుడు కూడా ఒకరిని విడిచిపెట్టే దేవుడు కాదు ఒకవేళ కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో శ్రమలు ఇబ్బందులు ఎరుకలు రావచ్చు బట్ అటు పరిస్థితుల్లో మనం కురుగిపోవాల్సిన అవసరం లేదు మన దేవుడైన యెహోవా మీద నమ్మిక ఉంచేవాళ్ళం విశ్వాసం ఉంచాలి నిబద్ధత కలగాలి నిబద్ధత ఆయన బట్టి ముందుకెళ్ళాలి మనం సాగాలి ఉండిపోకూడదు అని ఇక్కడ క్లియర్గా భక్తుడైన దావీదు మనకి నేర్పిస్తున్నాడు అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగలకు వారు నా మీదకు లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపరు నా విరోధం చుట్టూ ఉన్నారు ఆల్రెడీ మనం చదువుకున్నాం చుట్టూ ఉన్నారు అయితే నువ్వు నా విరోధం చేతి నువ్వు నన్ను అప్పగించుకయ్యా అని అడుగుతున్నాడు ఖచ్చితంగా దేవుడు మనల్ని అప్పగించడు ఒకవేళ ఆ చివరి స్థితి వరకు తీసుకెళ్ళొచ్చామో కానీ ఆ చివరి నిమిషంలోనైనా సరే వాటి నుంచి మనకి విడుదల చేస్తాడు ఎందుకంటే యుద్ధం యెహోవాదే మన పక్షాన్ని యుద్ధం చేసేది ఆయనే కాబట్టి ఖచ్చితంగా మనల్ని ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితిలో మనం విడిపించడానికి విడుదల కలగజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనందరూ పాపం నిమిత్తమే మనం పాపులుగా ఉండగానే మనందరం నిమిత్తమే తను ప్రాణం పెట్టేశారు ఆల్రెడీ ఇంకా అది గొప్ప కార్యం అంతకు మించిన కార్యం మనం ఎప్పుడు ఇంకా గుడ్ ఎగ్జాంపుల్ మనం చూడలేము కాబట్టి అంత ప్రాణం పెట్టిన దేవుడు ఈ చిన్న చిన్న పరిస్థితుల నుంచి మనం ఖచ్చితంగా విడుదల చేయగలడు ఖచ్చితంగా ఆయన మనం కాన్ఫిడెంట్ ఉంచాలి నమ్మకం ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ఖచ్చితంగా ఆయన పని చేస్తాడు సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేని యెడల నేనేమవుతును ఆ నమ్మకం లేకపోతే నేను ఎప్పుడూ నశించిపోయేవాడిని ప్రతి క్షణం ఎందుకంటే మనం పొద్దున్న లేచి నుంచి మళ్ళీ ప్రతి పనిలోనూ కూడా మనం ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటున్నాం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం ప్రతి క్షణం కూడా ఉన్నాం అయితే మనం ఒక కాన్ఫిడెంట్ మాత్రం వస్తున్నాం ఏంటి ఏ పరిస్థితులప్పుడు కూడా ఆయన నాకు తోడుగా ఉన్నాడు ప్రతి పరిస్థితుల నుంచి విడిపించగల సమర్థులైన దేవుడిని నేను కలిగి ఉన్నాను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని అడిగాడు ఎస్ నీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము సాధ్యమే కాబట్టి ఈ మన దేవుడు ప్రతి సమస్యలోంచి ప్రతి పరిస్థితుల్లోంచి మనం విడిపింపగల సమర్థులు కనుక మనం ఎప్పుడు కూడా ఏమో మరొక క్షణంలో ఏమైపోతున్నాం అని ఏం భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఎండుము ధైర్యం తెచ్చుకొని నీ ఉదయం నిబ్బరముగా ఉంచుకోనము యెహోవా కొరకు కనిపెట్టుకుని ఎండము మన ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన కొరకు మాత్రమే కనిపెట్టుకుని ఉండాలి మనం ఈ లోక సంబంధమైన మనుషుల మీద కానీ అధికారుల మీద కానీ రాజుల మీద కానీ ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు మీకు ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ఈ ఫస్ట్ గోపీట్ ఆఫ్ ద గాడ్ దేవుడు పాస్టర్కి వచ్చిన ప్రాబ్లమ్స్ చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చే దేవుడు మనం కలిగి ఉన్నాము అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు
ఏదో అయిపోతుందని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎన్ని పరిస్థితులు ఎదిరినప్పటికీ ఎంతటి విపత్కర పరిస్థితులు మనం చూడవలసి వచ్చినప్పటికీ కూడా మన దేవుడు అనేటువంటి వాడు మనకు సహాయకుడిగా ఉంటాడు. ఆ చివరి అంశంలో తప్పించగల సామర్థ్యం గలవాడు ఆయన. ఇక్కడ నాలుగో వచనంలో చూసినట్లయితే యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకూర్చున్నాను. యెహోవా ప్రసన్నత, ప్రసన్నత అనే వర్డ్కి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో బ్యూటీ అని చెప్పేసి ట్రాన్స్లేషన్ ఉంది. బ్యూటీ, ఆయన యొక్క బ్యూటీ అంటే ఆ ఏదో ఆయన యొక్క శారీరకమైన బ్యూటీ అని నేను చెప్పట్లేదు, కానీ ఆ బ్యూటీ వేరుకున్నటువంటి అంతరార్థం మనం గ్రహించినట్లయితే ఆయన ఈ కార్యం లోపల చేసిన అనేకమైన కార్యాలు, మన పట్ల చేస్తున్నట్టు, మన కుటుంబం పట్ల చేస్తున్నట్టు అనేకమైన కార్యాలు, వాటన్నింటిని బట్టి కూడా మనం ఏం చేయాలంట, ఆయన మంది ఆ జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకూర్చున్నాను. ఎందుకంటే ధ్యానించుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, ఆయన ఆలయంలో నిత్యం మనం ధ్యానించుటకు అంటే ప్రతి క్షణం ఆయన ఆలయం అంటే మన హృదయమే ఆయన ఆలయం. కాబట్టి మన ఉదయంలో ఆయన వాక్యాలు నిత్యం మనం ధ్యానిస్తూ ఉండాలి. మనం ఎక్స్టర్నల్ గా మనం ఏదో యాక్టివిటీస్ లో ఉంటాం, పనుల్లో ఉంటాం, బట్ ఇంటర్నల్ గా మన మెదడులో ఏదో ఒక పాట, ఒక వాక్యం అలాగే మెదులుతూ ఉంటుంది, మనం ఉండాలి, అట్టి రీతిగా ఉండాలి అని చెప్పి భక్తులను దావేది తీర్మానించుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా అటువంటి తీర్మానం కలిగి ఉన్నాము. కలిగి ఉన్నట్లయితే దేవుడు మన పట్ల కూడా మంచి కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మన ఊహించినటువంటి కార్యాలు గర్వించడానికి దేవుడు అనేటువంటి శక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞాన కలిగిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా ఆయన ఆరాధిస్తే చెప్పాడు కదా, నేను పాడేదను విభవానికి వచ్చి స్థుతిగానం చేసేదను ఉత్సాహపూరి చేసేదను. అట్టి రీతిగా మనం ఉత్సాహపూరి చేస్తూ ఆరాధిస్తూ స్థుతిస్తూ ఆయన వర్షం చేయడానికి మనందరం రెడీగా ఉన్నామా? అట్టి స్థితిగా ఉండాలని భద్రే దావేది మనకి ఈ రీతిగా తెలియజేసుకుంటున్నాడు. ఇప్పటి మాట దేవుడు వాయించుకుంటాము. అందరం ఆరాధన చేసుకుంటాము. హల్లెలూయా హల్లెలూయా, స్తుతి 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 స్తుతి, స్తోత్రం నా ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, మీకే వందనాలు స్తుతులు ప్రభువా. మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి నా ప్రభువా, మీరు ఇచ్చిన కృపకై మీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. అద్వితీయకరుడు, ఆలోచన కర్త, మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడా నా తండ్రి, అగ్ని జ్వాలల వంటి పన్నులు కలిగిన వాడా నా తండ్రి. నాయన నీ పని దృష్టి నా ప్రభలో చేయించుండగా నా ప్రభ, మిమ్మల్ని చూసే ఆత్మీయ నేత్రాలు మా అందరికి దయచేయండి దేవా. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. యెహోవా నాకు వెలుగును, రక్షణే ఉన్న దేవా, మీకే స్తుతులయ్యా, స్తోత్రములు నా తండ్రి. మీ సన్నిధికి వెదికే కృప నా తండ్రి, మీ సన్నిధిలో ఆనందించే కృపను నా తండ్రి, మా అందరికీ దయచేస్తారని నమ్ముచున్నాము నా తండ్రి. తల్లి తండ్రులు విడిచిన విడవని దేవా, ఆయన మమ్మల్ని చారదీసే దేవా, మీకే వందనాలు స్తుతులు నా తండ్రి. నాయన నాయన నీ కనికరమును పొందుకునే కృపను నా తండ్రి, మా అందరికీ దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. సహాయం చేయండి నా ప్రభువా, స్తోత్రాలు స్తోత్ర స్తుతులు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. నాయన అందరము నా తండ్రి, నాయన నాయన ఆత్మతోను సత్యముతోను నా తండ్రి, మిమ్మల్ని వెదికే కృప నా తండ్రి, ప్రతి ఒక్క బిడకి దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. Sai la parana la
Ninnu kooda balanu ko,
గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకే వందనాలు తండ్రి. ఆరాధనలో మా అందరితో మాట్లాడండి నా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన యథార్థ హృదయాలతో నా ప్రభువా మిమ్మల్ని స్తుతించే కృపను దయచేయండి నా ప్రభువా, నా తండ్రి. నాయన నాయన మీకు వందనాలు తండ్రి. నాయన యథార్థవంతుడు శోభస్కరం అంటున్నారు కదా నా తండ్రి, ఆరాధన చేయడం నా తండ్రి. దేవా మీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు నా తండ్రి. నేను ఆరాధించే కృపను నా తండ్రి, నాయన నాయన సంతోషంతో సన్నిధిలో గెంతులు వేసే కృపను నా తండ్రి, మా అందరికి దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. సర్వాధికారి సర్వోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రములు నా తండ్రి. నాయన మా మనస్సంతటితో నా ప్రభ, యథార్థమైన హృదయాలతో నా తండ్రి మిమ్మల్ని ఆరాధించే కృపను దయచేస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రమయా స్తోత్రమనా తండ్రి. అత్యంత ప్రేమ Oh,
దర్శించిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభ నీ కృప ఎంత గొప్పది నా ప్రభ నీ దయ ఎంత గొప్పది నా తండ్రి నాయన నాయన మీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి నాయన మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభ నా తండ్రి నన్ను ఇంతవరకు ఆరాధనలో నా తండ్రి మీరుంది నడిపించిన దాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభ నాయన ఇప్పుడు వాక్య ధ్యానంలోకి మీ వెళ్ళొచ్చుండగా నా తండ్రి ఇగో నాయన వట్టిగా ఖాళీగా వచ్చి ఉన్నాము నా ప్రభ మీ వాక్యముతో మమ్మల్ని నింపండి నా ప్రభ ఆయన మిమ్మల్ని మూసుకొని పోయేవారిగా నా తండ్రి మేమందరం ఉండడానికి సహాయం దయచేయండి నా తండ్రి నింపుదల కావాలి నా ప్రభ నా తండ్రి ఆత్మ నింపుదల మా అందరికీ దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి సహాయం చేసి కృపనిచ్చి కృపనిస్తారని నమ్ముతున్నాం తండ్రి ఆయన నీ కృప కాపుదల మెండైన దీవెన మా అందరిపై నుంచి నడిపిస్తారని నమ్ముచున్నా తండ్రి ఈ స్తుతి ఆరాధన మీ సన్నిధి చేర్చుకోమని ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని స్తుతి అంతట్లో నా తండ్రి నాయన మీరు మాతో ఉండి నడిపిస్తారు నమ్ముచున్నా తండ్రి ఈ ప్రార్థన మీ పాల్సని చేర్చుకోమని ఏసునామల వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్ చూడండి సాక్షాత్ కూర్చున్న సమయం ఇది దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు స్వస్థతలు దేవుడు ఇచ్చిన విడుదల దేవుడు చేసిన సహాయం ప్రపంచంలో పంచుకోవడానికి సిద్ధపడతారండి దేవసంలో ఆయన నామాన్ని ఘనపరచండి ప్రకాశాలు అమ్మ ప్రకాశాలు అయిన తర్వాత ముందుకు వచ్చి కూర్చోండి మీరు మీరు షాక్ ఇస్తుంది టైం ఇస్తుంది ముందుకు వచ్చి కూర్చోండి అమ్మా దేవుడు నామానికి స్తోత్రాలు కొన్ని రోజులుగా ఫిజికల్ గా ఇక్కడికి రావడానికి దేవుడు అది ఎంతనో మాకు పిలుపడలేదు ఈసారి దేవుని సన్నిధిలో మేము వచ్చి దేవుని స్తుతించడానికి ఇచ్చిన ఈ కృప బట్టి నేను దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ముఖ్యంగా కొన్ని సంవత్సరాల బట్టి మా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఇరుకులు చాలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి దేవుడు ఈ సంవత్సరం ఆదిలోనే విడుదల సంవత్సరంగా మాకు వాగ్దానం వచ్చింది అలాగే దేవుడు కొన్ని కొన్ని విషయాల్లో మాకు విడుదలనిస్తున్నాడు దేవుడు ఆశ్చర్యకార్యాన్ని వర్ణించాలి అనేది బహుశా నాకు చేత కాదేమో కొన్ని కొన్నిసార్లు నా మనసుకు నేను అనుకునేవాడిని ఎందుకు ఇలా జరిగింది దేవుడికి తెలియదా అనుకునేవాడిని కానీ అది ఆయనకు మాత్రమే తెలుసు మన జీవితం నా జీవితంలో కొన్ని కొన్ని కార్యాలు ఆయన ఎందుకు అనుమతించాడు అని నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని కానీ ఈ గత కొన్ని రోజులుగా ప్రతి విషయాన్ని దేవుడు నాకు దగ్గరుండి భుజమేత చేసి బోధిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆయన ఏది చేసినా మన నా జీవితంలో ఆయన కృపకే ఆయనకే నేను చెల్లిస్తున్నాను దేవుడు ఎంత ఆశ్చర్యకార్యాలు కొన్ని చెప్పడానికి అసాధ్యంగా నాకు ఉన్నాయి కానీ చిన్న విషయం చెప్తాను నేను నాకు సుమారుగా ఒక 7 సంవత్సరాలు సర్వీస్ ఉంది 7 సంవత్సరాలు సర్వీస్ తర్వాత ఎందుకునో నేను స్వస్థలం వెళ్ళిపోవాలని నేను అనుకున్నాను
ఎల్లి తర్వాత అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అక్కడ నేను చేసుకోవచ్చు అనుకున్నాను కానీ దేవుడు ఆశ్చర్య రీతిగా ఉన్న చిన్న షెడ్ లాంటిది ఉంది రేకుల షెడ్ దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి తర్వాత చుట్టూ ఎదురు కాంపౌండ్ చేయడానికి దేవుడు ఆశ్చర్యకరంగా ఇచ్చాడు బహుశా నేను రిటైర్ అయిన తర్వాత దాన్ని కట్టుకోవడానికి నా శరీరం సహకరించదను ఎందుకనో ఆయన మరి ఆయన ఆశ్చర్య రీతిగా అది జరిగింది ఇంకా మా జీవితంలో సంతోషకరమైన జీవిత సంగతులు అనేక ఉన్నాయి అది దేవుడు వీలైనప్పుడు బయలుపరుస్తాడు అని నేను అనుకుంటున్నాను నా గురించి నా కుటుంబం గురించి నా బిడ్డల గురించి ప్రార్థించండి అన్ని విషయాల్లో ఆయన ఒక్కొక్కడిగా విడుదలిస్తున్నాడు ఆ విడుదల కొరకు మీరు ప్రార్థించండి నా ఆరోగ్యం కొరకు మా కుటుంబ పరిస్థితుల గురించి మీరందరూ ప్రార్థిస్తారని దేవుని సన్నిధిలో ఈ చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకుని ముగిస్తున్నాను దేవుని స్తోత్రం సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడుతున్నారా సిద్ధపడి వచ్చారా పేరు చేసిన మీరు ఉపకారాలు రామకృష్ణ చేస్తున్నారు
ప్రత్యేక పాట పాడటానికి ఎవరైనా కలిగి ఉంటే తప్పకుండా వచ్చి పాడండి. ఎవరైనా ప్రత్యేక పాట పాడతారా? ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరైనా ఇస్తారా? ఓకే, ఈరోజు 27వ కీర్తన రామకృష్ణ చదివించి వచ్చారు. ఆ పా చరణం మనం నేర్చుకుందాం. ఓకేనా? 27వ కీర్తనలో యేసు దేవుడు రెడీ ఉంటారు, మరి వెంటనే అందుకోవాలి. లేచి అందులో లేచి నిలబడండి, అసలు లేచిన పడండి, బైబుల్స్ చేతిలో కుర్చీలో పెట్టండి, చప్పట్లు కొట్టు పాడదాం. ఓకేనా? పాపల రక్షణ యేసుక్రీస్తుకే, రోగుల రక్షణ యేసుక్రీస్తుకే, మన కోసం మరణించిన యేసుక్రీస్తుకే, తిరిగి బ్రతికిన యేసుక్రీస్తుకే, త్వరలో రాబోతున్న యేసుక్రీస్తుకే, మన యేసు మహారాజుకే. ప్రియమైనా ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ఏడో కీర్తనలో యేసు దేవుడు వెలుగును రక్షణయు అయ్యున్న యేసుడు, మన ప్రాణ దుర్గము యేసు మహాదేవుడు. తల్లిదండ్రులు విడిచిన ఎడబాయని యేసుడు, ఇరవై ఏడో కీర్తనలో యేసు దేవుడు వెలుగును రక్షణయు అయ్యున్న యేసుడు, మన ప్రాణ దుర్గము యేసు మహాదేవుడు. తల్లిదండ్రులు విడిచిన ఎడబాయిని యేసుడు, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. మనోయస్
యేసుమహారాజుకి పాపల రక్షకుడైన యేసుక్రీస్తుకి రోగుల వైద్యుడైన యేసుక్రీస్తుకి మన కోసం మరణించిన యేసుక్రీస్తుకి మరణించి మరలా బ్రతికిన యేసుక్రీస్తుకి త్వరలో రారాజుగా రాబోతున్న యేసుక్రీస్తుకి బోలో యేసుమహారాజుకి వండర్ఫుల్ కూర్చోండి. ఎవరైనా ప్రేరకుస్ మా ఒక నేను ప్రేరకు చెప్తాను, అది ప్రేరకుస్ మాత్రమే కాదు మీ సపోర్ట్ కోసం కూడా. మరి 2010లో మనం చర్చ్ స్టార్ట్ చేశాం, వర్షిప్ స్టార్ట్ చేశాం. 2011లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం ఈ చర్చ్ కన్స్ట్రక్షన్, 2012లో కంప్లీట్ అయింది. అయితే 2012లో ప్రజలందరికీ సువార్త ప్రకటించి ఈ ఆలయం ఇప్పుడు ఉందని అందరికీ చెప్పాలి అని సువార్త స్టార్ట్ చేశాం. అప్పుడు కూర్చొని రాయడం మొదలు పెడితే 10 చరణాలు ఇచ్చాను కదా ప్రభు, 10 చరణాలు అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను. నా బాధ్యత శ్రీనగర్లోనే, శ్రీనగర్ వరకే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి శ్రీనగర్ ప్రజలకే నేను సువార్త ప్రకటించాలి అని అప్పుడు ఇదే పాటలు పాడేవాడంటే, శ్రీనగర్ వాసులార శ్రీ యేసుని దాసులార శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అని పాడేవాడు శ్రీనగర్ వాసులారా. ఎప్పుడైనా మేము గాజువాక వైపు వెళ్లాల్సి వస్తే చిన్నగా మార్చేవాడి, గాజువాక వాసులార రాజు యేసు దాసులార శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అలా కొంచెం మార్చుకుంటూ ఒకవేళ ఆ ప్రాంత ప్రజలు అడ్రస్ చేస్తుండే వాళ్ళం. కొన్నాళ్ళకి కొన్ని ఊళ్ళ పేర్లు అందరు ఇన్సర్ట్ చేయడం కాబట్టి అయ్యేది కాదు. అప్పుడు ఎలాగా కామన్ గా ఉంటుంటే బాగుండని శాంతమూర్తి అన్నయ్యతో మాట్లాడితే చాలే ప్రియమైన ప్రజలారా అని స్టార్ట్ చేయి అన్నారు. ఓకే ఇది బాగుందనుకున్నా. అప్పుడు ఈ జనకు వచ్చాను, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా బాగుంది చాలా చాలా బాగున్నారు అక్కడ కన్ఫర్మ్ చేశారు. అయితే శ్రీనగర్ వాసులారా పాడుతున్నప్పుడే 100 చరణాలు దేవుడు ఇచ్చాడు. రోజు ముందు ఫస్ట్ డే 10 చరణాలు రాశాను, ఇంకా రోజు రాస్తూ రాస్తూ 100 చరణాలు. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు ఉదయాన్నే ప్రజలు వాళ్ళ ఇళ్ళ ముందు కళ్ళాపు జరుపుకుంటూ మరి పువ్వులు పూసు కోసం పువ్వులు తెప్పుకుంటూ తుడుచుకుంటూ అలా రకరకాల పనుల్లో ఉంటుంది మా ముఖాలు చూస్తుండేవారు. వాళ్ళ చూపులో కొన్ని ప్రశ్నలు వచ్చేవి నాకు, ఎవరు ఏ యేసుక్రీస్తు మీరు ప్రకటిస్తున్న ప్రభు ఎలాంటి వాడు, ఆయన ఏం చేయగలడు, ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేస్తాడు అన్న ప్రశ్నలు వాళ్ళ ముఖంలో చూశాను. చూసి ఆ ప్రశ్నలకు జవాబులుగా నేను రోజు ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని చరణాలు రాస్తూ ఉండేవాడు అన్నమాట. అయితే ఆ 100 చరణాలు కాస్త పెరిగి 200, 300, 400 చరణాలయ్యాయి. 400తో క్లోజ్ చేశా. ఇప్పుడు 400 రోజులు మనం పూర్తి చేశాం. 2017 ఫిబ్రవరి 2 అనుకుంటాను నేను 400 రోజులు పూర్తి. యాక్చువల్లీ 360 రోజులు అనుకున్నా, ఇంకొక 35 రోజులే కదా అని చెప్పి 400 రోజులు కంప్లీట్ చేశాం. 400 రోజుల నాడు మనం ఆ 400 చరణాలు ఇక్కడ పాడాం. ఎంతమంది ఉన్నారు ఆ రోజు? ఓకే కొంతమంది ఉన్నారు ఆ రోజు. అంటే 25 చరణాలైనా పాడడానికి రండి అనిపించాం కొంతమంది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు వర్క్ చేసాం, ఇక్కడ మా వర్క్షాప్ లా చేసాం. ఆ రోజు కొద్దిమంది సెలవు పెట్టుకుని వచ్చి ఒక పూట ఉన్నారు, కొద్దిసేపు ఉన్నారు. మొత్తానికి 400 చరణాలు కూడా మేము ఆ రోజు కంప్లీట్ చేసాం. ఓకే అయిపోయింది, ఇంకా అక్కడితో క్లోజ్ అనుకున్నాం. అంతకంటే ఎక్కువ రాయడానికి లేదు అనుకున్నాం. కానీ ఓరల్ రాబర్ట్స్ గారి పేరు విన్నారు ఎవరైనా? ఓరల్ రాబర్ట్స్ గారు చాలా వృద్ధులు. అయితే ఆయన ఒకసారి బెన్నీ హిన్ గారితో పిలువబడి టీవీలో 66 గంటల్లో యేసు క్రీస్తు ఏమై ఉన్నాడని చెప్తున్నట్టు తను షూట్ చేశాడు. అని బంగారం ఉంది కరెక్టే కదా, ఆది కాలంలో స్త్రీ సంతానం అని పిలువబడ్డాడు, మృతము కాలంలో అస్తగురి అని పిలువబడ్డాడు, లేవి కాలంలో బలిగా ఆయన ధన బలిగా పిలువబడ్డాడు,
సంఖ్యాకాండంలో ఆయన మరి పంచిపెట్టువాడుగా పిలువబడ్డాడు అనుకుంటూ ఒక గ్రంథంలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అంటూ అది నేర్చుకుని చాలా సంతోషపడ్డా. అయితే ఆ 66 గ్రంథాల్లో యేసుక్రీస్తు ఉన్నాడు కదా, మరి ఆ 66 చరణాలు రాయొచ్చేమో అనిపించింది. సరే అప్పుడు 66 చరణాల కోసం ఆలోచిస్తున్నాను, స్టార్ట్ చేశాను కానీ అది ముందుకు వెళ్ళట్లే. అప్పుడు మొన్న కరోనా టైంలో మార్చి ఏప్రిల్ అంటున్నారు, ఏప్రిల్లో కానీ మే కానీ స్టార్ట్ చేద్దాం అనిపించి ఈ 66 చరణాలు కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ చరణాలుగా రాయడం మొదలుపెట్టారు. ఓకే, సువార్త ప్రకటన, సువార్త నమ్మడం, బాప్తిజం పొందడం, ఇవన్నీ ఒక్కొక్క చరణం అన్నమాట. ప్రభు బలలో పాల్పంపు పొందడం, సువార్త ప్రకటనలో పాల్గొనడం, సభలకి వెళ్ళడం, ఇవన్నీ ఒక్కొక్క చరణం రాసుకుంటూ వెళ్ళి మొత్తం 500 చరణాలు కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ ఐదు వచ్చింది కీర్తన గ్రంథంలో. ప్రతి కీర్తనలో యేసు ప్రభు ఉన్నాడు కదా, అంటే ప్రతి గ్రంథంలో యేసు ప్రభు ఉన్నట్టే కీర్తన గ్రంథంలో మెసియానిక్ సాంగ్స్ అని ఉన్నాయి. సో 21వ కీర్తన, 22వ కీర్తన అక్కడ నా దేవ నా నేర చేయనాడు వినడానికి 22వ కీర్తన అనుకుంటా. అలాగే అనేక కీర్తనలు యేసు ప్రభు ప్రత్యక్షం అవుతుంటాడు మనకి. కాబట్టి 150 కీర్తనలో యేసు ప్రభువులు మనం చూస్తున్నాం కదా, చెప్పి 150 చరణాలు రాశారు. 119వ కీర్తన వచ్చేసరికి ఇంత పెద్ద కీర్తనలో 2 లైన్లైనా నేను తీసుకోవాల్సింది, ఎందుకంటే 172 లైన్స్ ఉన్నాయి. అంత కలిపి 3 లైన్ ప్రతి చరణానికి ఫస్ట్ లైన్ ఏమో ఆ కీర్తన పేరు కానీ లేకపోతే ఆ గ్రంథం పేరు కానీ పెడతాం, మరి మిగతా 3 లైన్లో యేసు క్రీస్తు కోసం చెప్తాం, అంటే ఆ కీర్తన ఏమన్నాడు. మరి ఇంత పెద్ద కీర్తనలో 3 లైన్లో తీసుకొని వదిలేస్తా అని చెప్పి మళ్ళీ 119వ కీర్తన 22 భాగాలు ఆల్ ఎఫ్ పేజ్ ఈమెయిల్ దారైతే అవన్నీ కూడా 22 చరణాలు రాశారు. ఇక సామెత గ్రంథంలో యేసుక్రీస్తు జ్ఞానం అని పేరు పడ్డాడు కదా, జ్ఞానం సామెత గ్రంథంలో జ్ఞానం అంటే యేసుప్రభు కనుక సామెత గ్రంథంలో 31వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు 31 చరణాలు రాశారు. అలా 703 అయ్యాయి. ఈ 400 చరణాలు ఎప్పుడో 2018లోనే మేము 2017లోనే కంప్లీట్ చేసాం, టైపింగ్ చేసి సెట్ చేస్తాం, బుక్ పబ్లిష్ చేస్తామని ప్రూఫ్ రీడింగ్ అంతా అయిపోయింది. కానీ ఎందుకో ఆటంకాలు వచ్చి మిగతా వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టాడు, కానీ ఆ పాఠ పుస్తకానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి అంత సీరియస్నెస్ ఉండేది కాదు. పాపం మా సతీష్ అంటుండడు సార్ పాషారు బుక్ ఉండిపోయిందండి మనం వేద్దామండి అంటే జిరాక్సింగ్స్ పంచేవాడు అవసరం కొన్ని ఒక 100 పుస్తకాలు జిరాక్సిస్ ప్రింటింగ్ చేసి పంచుతాడు తప్ప అది పూర్తిగా బుక్ రూపం పబ్లిష్ చేయడం అవట్లే. అయితే ఎప్పుడైతే 703 చరణాలు కంప్లీట్ చేశామో సతీష్ ఒప్పుకోలే, పాస్టర్ ఎట్టి పర్సులో మీరు డబ్బు ఖర్చు పెట్టకపోతే నేనైనా డబ్బు ఖర్చు పెట్టేసి ప్రింట్ చేసేస్తాను కుదరదు అన్నారు. సరే దేవుడు ఎవరో ఒకరు లేపుకున్నారని చెప్పి సతీష్తో కూర్చొని 703 చరణాలు పాడుతూ ఇప్పుడుద్దామన్నమాట. అలా మొత్తం కంప్లీట్ చేసాం. మొన్నటికి అంత కంప్లీట్ అయింది. డాక్టర్ గోడి శామ్యుల్ గారు నా స్పిరిచువల్ ఫాదర్, శ్రీకాకుళంలో నన్ను లక్షల్లో నడిపించిన వ్యక్తి, నన్ను సేవ కోసం తప్పించిన దాని సేవకుడు, ఆ ఐదారు దగ్గర వెళ్ళి ముందు మాట రాయించాను. తర్వాత మన డాక్టర్ మహర్షి గారితో ఒక ముందు మాట రాయించాను. మరి కొంతమందిని టూకి వచ్చి క్లుప్తంగా రాయమని అడిగాను. రాజేష్నాథ్ పొడి గారు, అలాగే మన సురేష్ పక్కి గారు, మా జోష్, ఇలా కొంతమంది అడిగాను, వాళ్ళు కూడా రాసిచ్చారు. ఇప్పుడు బుక్ రెడీగా ఉంది. అలాగే బైబిల్ నాలెడ్జ్ పాటలు దాదాపు 52 పాటలు ఉన్నాయి. అవి మన సండే స్కూల్ పిల్లలకి ఇద్దాం అనుకున్నాం. 500 డేస్ కంప్లీట్ అయినప్పుడు అందరికీ గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే అవి ఆ పిల్లలు రాస్తున్నాయి, అందులో మధ్యలో స్టోరీలు ఉంటాయి. అది కూడా సతీష్ లైన్లో పెట్టాడు. సతీష్ ఏం చేశాడంటే యూట్యూబ్లో ఆ పాటలు వింటూ రాసేసాడు. అంటే తను ఒప్పుకోవట్లే, పాస్టర్ 80% కంప్లీట్ చేద్దాను. అయితే అది కూడా కంప్లీట్ ప్రూఫ్ చేస్తాం, అంతా చేస్తాం. ఇప్పుడు 2 పుస్తకాలు 80% పబ్లిష్ చేయాలి. సతీష్ ఏమంటే, పాస్టర్ నేను మీరు కొంత పెట్టుబడి పెట్టండి, నేను కొంత పెట్టుబడి పెడతాను, మీరు ఎంత పెట్టగలుగుతారో అంత పెట్టండి, నేను కూడా కొంత చూస్తాను అంటున్నాడు.
నాకు ఈ మధ్యన దర్శన నేను కొంత దాస వచ్చాను కొంచెం కొంచెం, కానీ దర్శనబాబు హాస్పిటలైజ్ అయ్యాడు, పాతిక వేలు పడి ఎగిరిపోయాడు. అర్జెంటుగా మా బెడ్రూమ్లో ఏసీ బిగించాల్సి వచ్చింది దర్శనబాబు కోసం, 40,000 రూపాయలు ఎగిరిపోయాయి. నేను బుక్ కోసం దాస్తున్న అమౌంట్ కంప్లీట్గా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు నా బ్యాలెన్స్ అంటే 0. ఈ సంవత్సరం మా యూకే ట్రస్టీస్ నుంచి ఒక్క రూపాయి అందుకునే అవకాశం లేదు. ఈ సంవత్సరం నుంచి ఎప్పటికి లేదు బయట, ఎందుకంటే ఎఫ్సిఆర్ఏ క్యాన్సిల్ అయిపోయింది. బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది, క్లోజ్ చేసింది. చాలా క్రిస్టియన్ నెట్ సంస్థలు క్లోజ్ చేసింది, నాకు కూడా క్లోజ్ చేసింది. ఈ సంవత్సరం ఒక్క రూపాయి వాళ్ళ సపోర్ట్ లేదు నాకు. ప్రతి నెల 20,000 రూపీస్ సపోర్ట్ పంపిస్తుంది ఎవరు, అవి బిల్స్, కరెంట్ బిల్స్ అవి కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కరెంట్ బిల్స్ ప్రతిరోజు ప్రతి నెల 8,000 వస్తాయి, 8,000 రూపాయలు. 4 మీటర్స్ ఖచ్చితంగా 8,000 రూపాయలు వస్తాయి. అలాగా ఈ మినిమం ఖర్చులకి వాటికి ఉపయోగపడేవి, కానీ అది రాలేదు. ఇప్పుడు ఏంటంటే బుక్ ఎట్టి బస్సు రావాలంటే సతీష్, నేను డిలే చేయడానికి లేదు. నాకు 5,000 పుస్తకాలు ఈ చరణాల పాట వేయించాలి, అంటే అవి 100,000 రూపాయలు బడ్జెట్. 2,000 పుస్తకాలు బైబిల్ నాలెడ్జ్ పాట వేయాలి, అది 30,000 రూపాయలు బడ్జెట్. ఇప్పుడు 130,000 రూపాయలు బడ్జెట్ని నేను అప్పు చేసి పెట్టాలా అనుకుంటున్నాను. అప్పు చేసి తీర్చే అవకాశం నాకు లేదు. అంటే మా యూకే వాళ్ళు ఒకేసారి 3 నెలల కోసం పంపించారండి, 70,000 ఆ యూకే ఏదంటారు పౌండ్ రేటు బట్టి కొంచెం అటు ఇటు వస్తుండేది, అప్పు తీర్చేసేవాడిని. ఒక 70,000 80,000 వస్తే తీర్చేసేవాడిని. దాని ఇప్పుడు అది వచ్చే అవకాశం లేదు, నేను అప్పు చేస్తే తీర్చే అవకాశం నాకు లేదు. ఈ టైంలో నా ఆత్మీయ బంధువులైన మిమ్మల్ని అందరి సహాయం అడగాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈ 130,000 రూపాయలు నేను అప్పు చేయకుండా, అప్పు తీర్చాలని బాధ లేకుండా మీరందరూ కలిసి, అంటే మీరు ఒక్కడే కాదు, చర్చ ఒకడే కాదు, నా స్పిరిచువల్ ఫ్యామిలీ అందరినీ రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. కొంచెం కొంచెం మీరందరూ సపోర్ట్ చేయగలిగితే, అంటే మినిమం 1,000 రూపీస్ మీరు సపోర్ట్ చేయగలిగితే ఆ బుక్స్ పబ్లిష్ చేస్తాను. అయితే ఫ్రీగా కాదు, 1,000 రూపీస్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి 10 పుస్తకాలు, అంటే మీ పుస్తకాలు కొనమంటాం అనమాట. అంటే ఒక పుస్తకం ఖరీదు 100 రూపాయలు పెట్టా, ఇది చరణాల పుస్తకం. అలాగే బైబుల్ మార్చి పుట్టు పాత పుస్తకం, అది 50 రూపాయలు ఎంత పెట్టి సతీష్ చెప్తారు. ఆ బుక్స్ని మీరు ఒక్కొక్కరు 10 పుస్తకాలు మీరు కొని మీరు ఇతరులకు గిఫ్ట్కి ఇచ్చుకోవాలి. మీరు అమ్మలేదు, అమ్మితే బాగోదు, మీరు అమ్మితే. కాబట్టి మీరు ఇచ్చిన కానుక అది అమౌంట్ విరాళం అంటాం, దానికి తగిన బుక్స్ మేము తిరిగి ఇచ్చేస్తాం. ఫ్రీగా అయితే కాదు, మీరు ఒక కానుకగా ఇవ్వక్కర్లేదు, మీరు ఇచ్చిన దానికి బుక్స్ మేము ఇస్తాం, అవి మీరు ఇతరులకి గిఫ్ట్ తెచ్చుకుంటారు. కనుక మినిమం 1,000 రూపీస్ నుంచి మరి మీరు ఎంతైనా ఇవ్వగలిగితే, అంటే బుక్స్ కొనగలిగితే, అంటాం బుక్స్ మీరు కొనగలిగితే అది సతీష్ నేను ఇవ్వగలను. సతీష్ ఏమిటంటే నేను పెట్టేస్తాను అంటున్నాడు, నేను పెట్టేస్తాను, నేను చేస్తాను, వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ఇప్పుడు సతీష్కి నేను ఎలా రీప్లేస్ చేయాలి? ఓకే సతీష్, నేను అనౌన్స్ చేస్తాను, మా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తాను, మీకు ఇస్తాను అంటాను. కాబట్టి ఈ బాధ్యత ఎవరో ఒకరు తీసుకొని దయచేసి మీ అమౌంట్స్ ఇవ్వండి, మీ పేరు ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. బుక్స్ పబ్లిష్ అయినంటే బుక్స్ రూపంలో మళ్ళీ మీకు రీప్లేస్ చేస్తాం. అది అనాథ్ బాబు గారు ఏమొచ్చేద్దాం, ఇట్స్ ఓకే. ఓకే అనాథ్ బాబు గారికి మీ అమౌంట్స్ అందజేయండి. అందరూ కూడా మినిమం 1,000 అంతకంటే ఎక్కువ మీరు అమౌంట్ అందజేయగలిగితే దానికి సరిపడా బుక్స్ మళ్ళీ మీకు ఇవ్వబడతాయి. అనాథ్ బాబు గారు నాకు ఇష్టం వెంటనే మీకు ఇస్తాం. మీరు వాటిని మీ ఇంట్లోనే ఉంచుకోవచ్చు. ఇప్పుడు బైబుల్స్ ఉన్నారు, ఇంట్లో 5 బైబుల్స్ ఉన్నాయి కదా, అలాగే 5 పాటల పుస్తకాలు ఉంచుకుంటారు, మీ ఇంట్లోనే ఉంచుకుంటారు. అవి ఎవరికైనా పంచాల్సిన అవసరం ఉండదు. కాబట్టి దయచేసి ఇంట్లో ప్రార్థన చేయండి. ఈ వారంలోనే నాకు కావాలి, ఈ వారంలో కంప్లీట్ అయిపోయే ప్రాజెక్ట్ టైం లేదు. కాబట్టి నెక్స్ట్ వీక్లోగా, అంటే ఈరోజు 19వ తారీఖు కదండి, ఓకే మనం ఫస్ట్ వరకు టైం ఇద్దాం. కొంతమందికి ఫస్ట్ వరకు కూడా అమౌంట్స్ అందకపోవచ్చు కదా. కాబట్టి ఫస్ట్ వీక్లోగా ఒక 2 వీక్స్ పెట్టుకుందాం మనం అనుకోండి. అయితే పేరు తీసుకోండి, అందరి పేరు తీసుకోండి.
ఎవరెవరు ఎంత ఇస్తామో మీరు జస్ట్ మీరు ఒక మాట ఇవ్వండి అనార్ బాబు గారికి. అనార్ బాబు గారు మేము 1000 ఇస్తాం మా పేరు రాసుకోండి అంటే, లేకపోతే మేము 1500 ఇస్తాం, మేము 2000 ఇస్తాం మా పేరు రాసుకున్నానండి. అనార్ బాబు గారు అమౌంట్ మాకు ఇస్తారు. మీరు ఫస్ట్ వీక్ లోగా అనార్ బాబు గారు కనెక్ట్ చేసి, ఇది దైవ కార్యం. ఎన్నో సంవత్సరాలు ఆగిపోయింది దైవ కార్యం. దాదాపు 2012 నుండి అంటే దాదాపు 9 సంవత్సరాల పాటు ఆగిపోయిన దైవ కార్యం సతీష్ ప్రార్థనలతో ముందుకు వెళ్తుంది. కాబట్టి తప్పకుండా ఈ సమయంలో మీరు కొంచెం సాహసం చేయాలి, సాహసం చేయాలి. అనవసరమైన ఖర్చు అనుకోవద్దు, ఇది దేవుని సేవ కోసం ఖర్చు. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. నాకు సమృద్ధిగా డబ్బులు ఉంటే అసలంటే అనవసరం ఉంటే ఎప్పుడు చేయలేదు నేను. కానీ అయితే ఇప్పుడు కూడా నేను మీ దగ్గర నుంచి ఫ్రీగా తీసుకోవడం అనుకుంటాను. మీకు బుక్స్ అలాగే ఇస్తాను, ఎందుకంటే నా మనసాక్షి ఒప్పుకోదు మీ దగ్గర నుంచి అలాగ ప్రతిదానికి డబ్బులు కలెక్ట్ చేసి పనులు చేసే మనసే కాదు, నాకు నా పద్ధతే కాదు. కాబట్టి దయచేసి ఇంకో విధంగా మీరు ఆలోచించుకోండి. దేవుని కార్యం కోసం మీరు ముందుకు రండి. అనార్ బాబు గారికి ఈ రోజే ఒక మాట ఇవ్వండి. అనార్ బాబు మీరు లాస్ట్ గేట్లో నిలబడి అందరిపై రాసేసుకోండి సార్, ఎంత ఇస్తారు కమిట్మెంట్ అనమాట. ఎన్ని మినిమం 1000 నుంచి పైన మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి. ఆ కమిట్మెంట్ తో అంత అమౌంట్ అనంత బాబు గారు నాకు ఏర్పాటు చేస్తారు, మీరు అనంత బాబు గారికి రిక్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సాక్ష్యాల సమయం ఇంకా ఉంది, ఎవరైనా సాక్ష్యం చెప్తారా? ధన దేవుడికి మాత్రమే స్తోత్రం. ఈ రోజు మీరు ఎదురు నుంచి మాత్రమే కాదు, నా బాధ్యత
మరి ఇప్పుడే ఆ ఫొటోస్ ఒక వీడియో కూడా జీవజల సంఘం గ్రూప్ లో షేర్ చేశారు. తర్వాత మీరు చూడండి, ఆ మధ్యాహ్నంలో రెండు బొంతలు వేసి ఉంటాయి, ఎర్ర బొంత నీలం బొంత. ఆ ఎర్ర బొంత మీద వాళ్ళ అమ్మగారు పడుకున్నారు. సాధారణంగా ఆ ఎర్ర బొంత మీద ధన పడుకుంటుంది కార్నర్, ఇంట్లో అయిపోయేమో వాళ్ళ అమ్మగారు పడుకుంటారు. అయితే ధన ఇంకా రాలేదు కాబట్టి ఆ ఎర్ర బొంత దాన్ని గోడకి అనుకుంది, వాళ్ళు పడుకున్నారు. మొత్తం స్లాబ్ అంతా అలాగ కూలిపోయింది. ఆవిడ చుట్టూ పెద్ద పెద్ద మొక్కలు పడ్డా ఆవిడ మీద ఒప్పుకుంటున్నాయి. ఆశ్చర్యం అసలు. ఇంకోటి ఆవిడ మీద పడాల్సిన మొక్కలు మీరు చూడండి, చాలా ఫోటోలు ఇంతేసి మొక్కలు రాడ్కు వేలబడుతూ ఉన్నాయి. రాడ్కు వేలబడుతూ రెండు పెద్ద మొక్కలు ఉన్నాయి. ఆవిడ దాని కూలంటే ఆవిడ కాలు చేయపోతాయి, అసలు చనిపోతుంది కూడా. అంత మీ తర్వాత చూడండి జీవజల సంఘం గ్రూప్ లో, అది ఎంత భయంకరమైన యాక్సిడెంట్ చెప్పలేదు, చాలా భయంకరంది. ఆ తెల్లవారుత మరి ధన చెప్పింది కదా అంకుల్, ఇలా అయింది పరిస్థితి, మీరు ఒకసారి వచ్చి చూడాలి, ప్రార్థన చేయండి. షాక్ లో ఉందన్నమాట. నేను అగస్టిన్ బాబాయ్ ఆ వేల పడుతున్న ఇంటి పెద్ద స్లాబ్ ముఖల్ని అగస్టిన్ గుర్తు చేసుకుని దాన్ని ఇలా తిప్పి పడేశారు. ఆ పని చాలా పరుగున్న అంకుల్ అసలు చాలా ఆశ్చర్యం. ఒక చింత బెడ్డ పడినా కాలు విరిగిపోయినా ప్రమాదం. ఇప్పుడు ఏముందండి లక్ష రూపాయలు ఒక పేరే తిరిగితే ధనాకాల ముగ్గురు మేనమామలు ఉన్నారు. వాళ్ళు చాలా రిచ్, అసలు గంగవరం చాలా రిచ్, కోటీశ్వరాలు. కానీ ధన యేసు ప్రభు నమ్ముకున్న కారణంగా వీళ్ళిద్దరిని వాళ్ళు పక్కన పెట్టారు. వీళ్ళు కూడా పౌరుషంగా ఉన్నారు. మాకు ప్రసాదాలు అక్కర్లేదు, గుళ్ళు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, పోండి మీరేమేమి అక్కర్లేదు మాకు అని పౌరుషంగా ఉన్నారు. యేసు క్రీస్తు మీద ఆధారపడబట్టి కొద్ది కాలం వీళ్ళు పేదరికం అనుభవిస్తారు. ఎక్కువ అత్తులు కట్టుకోలేక ఆ శ్లాబ్ కూలి పని ఇంట్లో తప్పని పరిస్థితులు తను ఉందన్నమాట. దేవుడు కాపాడాడు, హల్లెలూయా. ఒకవేళ ఈ టైంలో కాలినా చెయ్యగినా చనిపోయినా వాళ్ళ మేనమావులు ఎంత హేళన చేస్తారు అది ఊహించుకోవడం కష్టం. నీ దేవుడు ఏ దేవుడు, ఏసి యేసు ప్రభు ఏం దేవుడు అనేసి ఎంతగా దూషిస్తారో చెప్పలేదు. కానీ దేవుడు అద్భుతంగా కాపాడేశాడు. మరి ధన కోసం వాళ్ళ అమ్మగారి కోసం ప్రార్థన చేద్దాం, రెగ్యులర్గా ప్రార్థన చేద్దాం. తను నవంబర్లో ఒక ఎగ్జామ్ రాయాలి, రాస్తే ఒక చిన్న ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దానికోసం ప్రార్థన చేయండి. తను ఏదో చదువుతున్నది చదివి, తను చదివి అది క్వాలిఫై అయ్యి మళ్ళీ ఏదో రన్నింగ్ టెస్ట్ అవుతుంది అవన్నీ చేసి తన మట్టుకు తాను చేయాలంటే కుదరదు. ఎందుకంటే తను ఈ కష్టాలు సచివాలయంలో వాలంటీర్గా చేస్తుంది ఒక పక్కన, తనకు కుదిరే పని కాదు అది. దేవుడు ఇవ్వాల్సింది ఆ ఉద్యోగం తప్ప, తను సొంతగా కష్టపడి చదువుకొని పాస్ అయ్యి అదంతా రన్నింగ్లు చేసి వాటిని రీచ్ అయ్యి ఆ గోల్స్ రీచ్ అయ్యి సంపాదించుకునే పరిస్థితి తనకు లేదు. కాబట్టి కేవలం మనం అందరం చేసే ప్రార్థన వల్ల మాత్రమే తనకు ఉద్యోగం రాలి, తన తల్లి తను బ్రతకాలి. తనకు వాలంటీర్గా 5,000 రూపీస్ వస్తుంది. ఆ దాంతో ఎలా గెలిచిస్ అవుతున్నారో తెలియదు, ఆశ్చర్యకరం. ఇంకోటి వాలంటీర్గా చేసినప్పుడు క్లస్టర్లో ఉండే కొంతమంది అప్పుడప్పుడు ఏమైనా అమౌంట్స్ ఇస్తే తీసుకోరు. ఇంత వాలంటీర్స్ అందరూ తీసుకుంటారు, వాళ్ళు 100 రూపాయలు పెన్షన్ ఇస్తే 100 రూపాయలు, లేకపోతే ఏదైనా వాళ్ళకి బెనిఫిట్ కలిగితే ఇదే పరిస్థితారు. ఎట్టి పరిస్థితి యాక్సెప్ట్ చేయొద్దన, వద్దు నాకేం వద్దు, నన్ను యేసు ప్రభు పోషిస్తున్నాడు, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను చెప్పి సాక్షి చెప్తాను అనమాట. కాబట్టి అలాంటి వ్యక్తి కోసం మనం తప్పకుండా ప్రార్థన చేద్దాం. మనం తన విషయంలో కేర్ తీసుకున్నాం, ప్రేయర్ కేర్, అంటే ఇంకే అంతకుమించిన కేర్ ఏమి కాదు, ప్రేయర్ కేర్. కాబట్టి దయచేసి మర్చిపోకండి, మీ ఫ్యామిలీ ప్రేయర్స్లో నాకు మర్చిపోకండి. నిజమైన భక్తి ఏదనగా యాకోపత్రం చూసారా, చూడండి ఒకసారి యాకోబు పత్రం అనుకుంటాను,
మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచనం యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం 27 వచనం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాంటను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తను కంటకుండా తను తాను కాపాడుకున్నటే భక్తికి నిర్వచనం చూడండి పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను ధనాకి ఉన్న దిక్కు చెప్పుకోవడం లేదు నిజంగా వ్యవసాయం చేయాలి యేసుప్రభు దిక్కు తనకి విధవరాలు డాడీ కూడా ఉన్నారు తనకి బతికి ఉన్నారు కానీ అందుబాటులో లేదు కాబట్టి ఫిజికల్గా ఉన్నప్పటికీ సోషల్గా వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి ఈ వాక్యంలోకి వస్తున్న తను తన తను తన తండ్రి దిక్కులేని పిల్లలను విధవరాంటను వారి ఇబ్బందిలో పరామర్శించాలి వారి ఇబ్బందిలో ఉన్నారు మనం డబ్బులు ఇచ్చి పరామర్శించి ఉంటుకో పైసలు తీసుకొని ఎవరిదారా ప్రార్థన మాత్రం అడుగుతాడు కాబట్టి ప్రార్థన చేద్దాం మన ప్రార్థనలు తన గొప్ప సపోర్ట్ అంతకుముందు మనం ఒక నోట్బుక్లో అందరి పేర్లు రాసుకుని ప్రార్థన అంశాలు రాసి ప్రేయర్ చేసేవాళ్ళం కరోనా పట్ల టైం ఎక్కువ అవుతుందని చెప్పి మానేసాం మనం మళ్ళీ మొదలు పెడితే బాగుంది ఎందుకంటే ప్రతిసారి మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలన్నిటికీ మనం జవాబులు చూసాం మ్యాక్సిమం కదండి ఇప్పుడు ప్రేయర్ బుక్ మీ హృదయంలోనే రాసుకోండి మీ ప్రార్థన ద్వారా ఈ కుటుంబం మా దేవుణ్ణి ఎదగాలి బలపడాలి అని నేను ఆశపడుతున్నాను ఇంకెవరైనా సాక్షి చెప్తారా ఇంకెవరైనా ప్రత్యేకం పాట పాడతారా ఇంకా మీ ప్రార్థన అంశాన్ని ఏమైనా చెప్తారా అన్న అగస్టీన్లో పాట పాడుతున్నాడు నింపుము నను నీ బలమందు నీరైన దినా ప్రాణమిదం నిజముగా నీ వాక్యము చేత నిలుపుము స్థిరపరచుము దేవా నింపుము నను నీ బలమందు నీరైన దినా ప్రాణమిదం నిజముగా నీ వాక్యము చేత నిలుపుము స్థిరపరచుము దేవా నీకే రోగ చేసి నా పనులు నీ వాక్యముతో ప్రతిగింపుమయ నీకే రోగ చేసి నా పనులు నీ వాక్యముతో ప్రతిగింపుమయ నీ మార్గమున నీ నడచెదను నీ ధ్యానమున నీ స్థిరపడెదా నింపుమునను నీ బలమందు నీరైన దినా ప్రాణమిదం నిజముగా నీ వాక్యము చేత నిలుపుము స్థిరపరచుము దేవా కపటంబు మార్గమున నుండి కృప చూపి దూరపరచునయ కపటంబు మార్గముల నుండి కృప చూపి దూరపరచునయ అపరాధిని నన్ను క్షమించి ఉపదేశమిడి స్థిరపరచునయ నిందుమునను మీ బలమందు నీరైన దినా ప్రాణమిదం నిజముగా వాక్యము చేత నిలుపుము స్థిరపరచుము దేవా నీ ఆజ్ఞల మార్గమునానే నీ హాత్
పట్టుకొనిల నడచెదను నీ ఆజ్ఞల మార్గమునే నీ పట్టుకొనిల నడచెదను నీవే నా హృదయంలో జీవింప నీ సిగ్గునందను నా దేవా మందు నీరైన దిన ప్రాణము వాక్యము చేత నిలుపు ముసిర పరచండి. ఈ పాట రంగస్వామి గారు రాశారు. మీకు మరి ఇంట్రొడక్షన్ చెప్తే బాగుంటుంది కదా. సీతాపూర్లో నా ఫ్రెండ్ పాస్టర్ ఉన్నారు రంగస్వామి గారు. ఆయన మంచి దైవజ్ఞ బాగా పాట పాడుతారు కూడా. అయితే ఆయనకి స్టూడియోలో పాడాలని చాలా ఆశ. నేను పరిచయం తర్వాత మెల్లిగా తన ఆశ బయట పెట్టాను. పాస్టారు నాతో కొన్ని పాట పాడించరా అని. అయితే ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని ఆయన కొన్ని చూసి చెప్పినప్పుడు ఆ క్యాసెట్ దాదాపు ఒక 6-7 పాటలు నేను రాశాను. ఈ పాట కూడా మరి నేను రాశాను లేకపోతే తెచ్చుకోవడం తెలియదు. మొత్తానికి ఆ క్యాసెట్ ఉన్న పాట చాలా సంతోషపడ్డాను. దేవుడు తన ఆశించాడు. ఒక 2000 క్యాసెట్స్ ఆ రోజుల్లో నేను పబ్లిష్ చేశాను. చాలామంది మా రేడియో జీవజ రేడియోలో చాలా కాలం వాటిని మేము ప్రసారం చేస్తాం. ఆయన చాలా సంతోషపడేవారు. ఆ రేడియోలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా పాస్టర్ మీరు కానీ నాకు సాయం చేయకపోతే నా జీవితం ఎప్పటికీ నేను ఈ సాధించేవాడు కాదనేవాడు కాదన్నాను. నేను సాయం కాదు, దేవుడు ప్రత్యేక మేము సాయం చేస్తారు, మిమ్మల్ని తీర్చాలని మిమ్మల్ని వాడుకున్నాడని. సేమ్ ఇదే సిచ్యువేషన్ మొన్న జరిగింది. ఇంకా స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్. మా కజిన్ చేరాల్సింది. తను కొంచెం నేర్చుకుంటూ పాటలు పాడడం, ప్రభు మీద ఆసక్తి కొద్ది ప్రభుని ఆరాధించడానికి తను చాలా ఇంట్రెస్ట్ పాటలు చర్చెస్లో అంటే తన చర్చిలో పాడుతూ వస్తున్నాక నన్నండి షాలిన్ స్టూడియోలో పాట పాడాలనుకుంది చాలా. అప్పుడు అన్నాను ఓకే, అక్టోబర్ 1 కల్లా నీ పాట మన యూట్యూబ్ పెడదాం. ఎలా అంటే దేవుడు చేస్తాడు. అంటే నా ఒక పాట రాశాను, రాసి నా భావగాలు పంపించాను, అది అవుతుంది. ప్రార్థన చేయండి. ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము, లేనిది ఉన్నదంతకు రుజువునయ్యినది. తనండి తను విశ్వాసంతో అడిగింది, నేను విశ్వాసంతో చెప్పాను, అయిపోయినట్టు లెక్క. హల్లెలూయా. బుక్ కోసం కూడా మనం అడిగాం, దేవుడు ఇస్తాడు, అయిపోయినట్టు లెక్క. పనులన్నీ అయిపోయినట్టు లెక్క. అయిపోయినట్టు చెప్పి థ్యాంక్స్ చెప్పడం లెక్క. అవుతా లేదా అని మనం వెయిట్ చేయక్కర్లే. ఓకే రైట్, మనం వర్తమానంలోకి వెళ్దాం. 12:00 అయింది. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధానికి వందనాలు. ఇంతవరకు నీ పరిశుద్ధ సన్నిధి మాతో ఉంచినందుకు నీకు స్తోత్రం నాయన. మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు నువ్వు మాతో ఉన్నావు తండ్రి. నువ్వు లేకపోతే ఈ పరిశుద్ధ సన్నిధిని మేము అనుభవించలేము. ప్రశాంతంగా నిన్ను ఆరాధించే పరిస్థితే ఉండేది కాదు తండ్రి. దాన్ని నీవే మాతో ఉండి ఈ పాటలు పాడేటప్పుడు, సాక్ష్యాలు చెప్పేటప్పుడు, కీర్తన ధ్యానంలో ప్రతి చోట కూడా నీ ఆత్మ సహాయం, నీ ఆత్మ కార్యం జరిగి వచ్చావు తండ్రి. ఇది నీ వాక్య ధ్యానంలోకి వెళ్తుందిగా. ఇంకను నీ సహాయం మాకు దయచేయడం యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాడు, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాడు, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాడు, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాడు, నాలో నీ ఆత్మ కార్యాలు రెండుగా జరగాలి, నాలో కార్యాలు రెండుగా జరగాలి, నేను నీ రూప
రూపులోనికి మారిపోవాలి నేను నీ రూపులోనికి మారిపోవాలి నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను ఆరాధన సమయానికి సన్నిధి చేరాను ఆత్మని స్వరములు విని బాగుపడతాను ఆరాధన సమయానికి సన్నిధి చేరాను ఆత్మని స్వరములు విని బాగుపడతాను అంతరంగ పూర్తిలోనే కలపడుతూ జీవిస్తాను అంతరంగ పూర్తిలోనే బలపడుతూ జీవిస్తాను అంధకార శక్తులలోనే ఎదురిస్తాను అంధకార శక్తులలోనే ఎదురిస్తాను నాతో మాట్లాడేటప్పుడు మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా కలగాలి నాలో జరగాలి నేను మీరుకి మారిపోవాలి నేను మీరుకి మారిపోవాలి నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను విశ్వదేహ భాగములైన క్రీస్తు కొరకు జీవిస్తాను క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను క్రీస్తు క్రీస్తులందరి క్షేమము కాంక్షిస్తాను క్రీస్తు క్రీస్తులందరి క్షేమము కాంక్షిస్తాను నాతో మాట్లాడే నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా జరగాలి నాలో కార్యాలు మెంతుగా జరగాలి నేను మీరుకి మారిపోవాలి నేను మీరుకి మారిపోవాలి నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను పరిశుద్ధమైన వందనాలు వాక్యం ధ్యానిస్తున్నా
మీ యొక్క కార్యమాలో జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం హిస్కియా కోసం మాట్లాడుకుంటున్నాం. రెండవ దృష్టాంతంలో 30వ అధ్యాయం 25వ వచనం చదివి ఆపండి. నేను మన లాస్ట్ సండే రెండవ దృష్టాంతాలు 30వ అధ్యాయం 25వ వచనం చూడండి సార్. అప్పుడు యాజకులను లేవీయులను యూదా వాళ్ళ నుండి ఇశ్రాయేలు వాళ్ళ నుండి వచ్చిన సమాజ పారందము ఇశ్రాయేల్ దేశం నుండి వచ్చి యూదాలో కాపురమున అందరూ సంతోషించింది. ఆ సంతోషం కేవలం యూదులకే కాదు, అందరూ కూడా కలిగిందట. చాలా సంతోషపడ్డారు. 26వ వచనం చూడండి. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగింది. ఇశ్రాయేల్ రాజును దావీదు కుమారుడు అయిన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగన జరిగి ఉండలేదు. సొలొమోను కాలంలో ఏం జరిగింది? దేవాలయం కట్టబడింది. దావీదు కట్టలేదు కదండి, దావీదు కట్టలేకపోయాడు. మెటీరియల్ నేను ఇచ్చేశాడు, బంగారం, వెండి, ఇత్తడి, చాలా చెక్క రెడీ చేశాడు, దావీదు కట్టలేకపోయాడు. ఎందుకంటే దావీదు యుద్ధాలు చేశాడు, చాలా యుద్ధాల్లో చాలామంది చనిపోయారు. దేవుడు అన్నాడు, చేతి వ్యక్తంతో నిండాయి, నా మందిరం కట్టడానికి లేదు, నీ కుమారు ద్వారా కట్టిస్తాను. సొలొమోను కట్టాడు, అద్భుతం మందు. సొలొమోను యుద్ధాలు చేయలేదు. సొలొమోను మహాజ్ఞానవంతుడు, యుద్ధం చేయకుండానే చేయించాడు. ట్రిక్ ద్వారా, అంటే వార్ ట్రిక్స్ ఉంటాయి. ఆ జ్ఞానంతో యుద్ధాలు చేయాల్సిన అవసరం లేకుండానే ఆయన చక్రవర్తయ్యాడు. అనేక మంది సొలొమోనుకు కప్పం కట్టేవారు, అనేక మంది రాజు. అయితే సొలొమోను దేవాలయాన్ని కంప్లీట్ చేశాడు. దేవాలయాన్ని కంప్లీట్ చేసినప్పుడు గొప్ప ఆరాధన జరిగినప్పుడు, చాలా అద్భుతమైన ఆరాధన జరిగింది. యెహోవా మహిమ దేవాలయం నిండిపోయింది. షెకీనా, దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు పిల్లలతో. సొలొమోను మంచి అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఇక అప్పుడు గొప్ప ఆనందంతో ఆ ప్రజలు, అప్పటి ప్రజలు నిండిపోయారు. కానీ ఆ తర్వాత రెహబాము టైంలో, సొలొమోను కొడుకు రెహబాము టైంలో యూదా రాజ్యం కానీ ఇశ్రాయేల్ రాజ్యం కానీ చీలిపోయింది. రెహబాము తర్వాత అబియా, ఆ తర్వాత ఆసా, ఆ తర్వాత యెహోషపాతు, ఆ తర్వాత యెహోరాం. ఇందులో మన జూమ్ కోసం రికార్డు షేర్ చేస్తాం. యెహోషపాతు తర్వాత యెహోరాము, తర్వాత అహజ్య, తర్వాత అతల్య, తర్వాత యోవాషు, తర్వాత అమజ్య, తర్వాత ఉజ్జియ. ఉజ్జకి అజర్య అనే పేరు కూడా ఉంది. యోవాషుకి యెహోయాష్ అనే పేరు కూడా ఉంది. తర్వాత యోదాం, యోతాం, ఆ తర్వాత ఆహాజ్. ఇంతమంది రాజుల కాలం ఎప్పుడూ పస్కా పండుగ మళ్ళీ అలా జరగలేదు. హిజ్కియా కాలంలో జరిగింది. అంటే మధ్యలో ఎంతమంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 12 రాజులు గతించిపోయారు. దాన్ని అంత అద్భుతంగా మళ్ళీ జరగలేదు. హిజ్కియా కాలంలో దేవుడు గొప్ప కృప ఇచ్చేసారు. అయితే హిజ్కియాకు దేవుడిని ప్రేమించడం ఒకటి తెలిసింది, అది చాలండి. దేవుణ్ణి నువ్వు ప్రేమించగలిగితే నీ ముందు తరాల వారు ఎవరూ చేయలేని గొప్ప కార్యాలు దేవుడితో చేయించేస్తారు. హల్లెలూయా, నేను రికార్డు ఎక్కిస్తాను. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి 703 చరణాల పాట పంపించాను నా ఫ్రెండ్. అది ఎందుకు వాళ్ళు రిజెక్ట్ చేశారు అది అంత పట్టింపు లేదు అనుకోండి. దాని దేవుడి దగ్గర ఒక రికార్డు ఉంది, జీవగ్రంథం. అందులో మనం మన పేరు రాయబడతాం. ఎత్సాలం అని కదా హిస్కియా పేరు రాయబడింది కదా, మరి ఈ జీవగ్రంథం రాయబడింది, అక్కడ కూడా రాయబడినట్టే కదా. సొలొమోను తర్వాత 12 రాజులు గతించిపోయారు. రాజులే వాడు దాన్ని చేయలేకపోయారు కదా. రారాజులైన యెహోవాకు ఆరాధన చేయలేకపోయారు కదా. దాన్ని హిస్కియా చేయగలిగాడు. ఒకటే, దేవుణ్ణి ప్రేమించాడు. ఎక్కువ
ప్రేమించాడు దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసాడండి అది సంగతి ప్రేమించాలంటే ఫస్ట్ ప్రయారిటీ దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చేసాడు సింహాసనం ఎక్కిన వెంటనే చేసిన పని ఏంటంటే యెహోవా మందిర తలుపులు తనకు ముందున రాజులు తన సొంత తండ్రి ఆశ ఎంత వ్యతిరేకంగా ఉన్నాడో దేవుడు అంటే తాను ఎక్కిన తర్వాత అన్ని పరిస్థితులు చక్కనిచ్చాడు అందులో యెహోవా మందిరం లోపల ఉన్న నిషిద్ధ వస్తువులని తీసి పారేశాడు కీర్తులను వాగులను పడేశాడు యాజకులారా లేవీయులారా ప్రతిష్ఠించుకోండి కమాన్ మనం పస్కా పండుగ చేద్దాం యూదా రాజ్యం ఇస్రాయల్ దేశంలో కూడా పండించాడు కొంతమంది వెక్కిరించారు హేళన చేశారని కొంతమంది వచ్చారు మొదటి నెలలు అవ్వలేదు ఓకే రెండో నెలలో చేద్దాం మొత్తం చేద్దాం చేశారు ఏడు రోజులు పండుగ చేశారు ఏడు రోజులు పండుగ తర్వాత మళ్ళీ బోర్డు అర్పణలు వచ్చాయి ఇంకా బోర్డు పనులు వచ్చాయి బలి పశువులు వచ్చాయి అప్పుడు మరో ఏడు రోజులు చేద్దాం అన్నారు మరో ఏడు రోజులు చేశారు ఎంత అద్భుతం దేవుని నువ్వు ప్రేమిస్తే అటువంటి ఆశీర్వాదిస్తా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే దేవుని సన్నిధిని ప్రేమిస్తే దేవుని సేవకులు ప్రేమిస్తే దేవుని పనిని ప్రేమిస్తే నేను నువ్వు ఊహించలేని గొప్ప కార్యాలు రికార్డ్ బ్రేక్ అయిపోయింది కానీ చేస్తా హల్లెలూయా తప్పకుండా అసలు తలపెట్టి చూడు అసలు ఆయన ప్రేమించి చూడు ఆయన తప్ప మనం ఎవరినండి ప్రేమించగలం కరోనా టైం ఊపిరి ఆడక 10 సెకండ్ 10 నిమిషాలు ఊపిరి ఆడక చచ్చిపోయారు జనాలు అందులో మనం కూడా ఉండాల్సిందే ఎందుకో దేవుడు మనం బతికిస్తాడు మనం ఊపిరి 10 సెకండ్లు 10 నిమిషాలు ఆగిపోతే మనం ఆయనే చూడాలి ఆ ఊపిరి ఎవరు పోసారో ఆయన ఎదుర్కోవాలి మనం కదా మరి ఆయనకి కాకపోతే ఎవరికి ప్రయత్నిద్దాం ఆయనకి కాకపోతే ఎవరికి ప్రాధాన్యత ఇద్దాం మనం ఆయన కాకపోతే ఎవరిని మనం మన ఇంట్లో గుర్తించుకుని కూర్చోబెడదాం ఆయనే మనకు మెయిన్ దేవుడే మీరు ఏ పరిస్థితిలో ఉండండి దేవుడు ప్రేమించాల్సిందే మీ బలహీనతలు ఆయన్ని ప్రేమించకుండా అడ్డుకోకూడదు నా ఓకే మీ బలహీనతలు కొన్ని ఉన్నాయి నాకు బలహీనత ఉంది కాబట్టి నేను ఆయన్ని ప్రేమించినంటే ఎలా నువ్వు చచ్చిపోతే మరి ఆయన చూడాలి కదా నాకు నా నేను కొన్ని చెడ్డ మాట్లాడుతున్నాను కొన్ని చెడ్డ పనులు చేస్తున్నాను కొన్ని చెడ్డ కార్యాలు ఉన్నాను నాకు ఇంకా నేను మానలేకపోతున్నాను కాబట్టి నేను దేవుని సన్నిధికి రాను దేవుని వాక్యం చదవను నేను ప్రార్థన చేయను అంటే నేను ఒకటే ప్రభు పనులు మా పూర్తి చేయబడ్డద్దు దాన్ని నింత చేయొచ్చు కదా మీరు భూపల చాలా ప్రత్యేకం కానీ మీరు వాక్యం చదవచ్చు పాటలు పాడవచ్చు ప్రార్థన చేయొచ్చు ఎందుకంటే ఆయన కావాలి మీకు ఆ పని నుంచి బయటకు లాగేది ఆయనే కదా మళ్ళీ ఆయన లేకుండా మీరు ఎలా బయట పడతారు అసలు ఆ పనిహితం కోసం ప్రాణమే పెట్టాడు కదా ఆయన కాబట్టి ఆయన మనం ప్రేమించాల్సిందే ఆయన వాక్యాన్ని ప్రేమించాల్సిందే ఆయన సన్నిధిని ప్రేమించాల్సిందే దానికి ఒక ఆటంకం ఒక కాజు చెప్పకండి ఒక సాగు చెప్పకండి మీ దేవసన్నిధికి రావాల్సిందే ఎందుకంటే ఇప్పుడు కళ్ళు మూస్తే ఆయన చూడాలి మనం ఆయన తప్ప వేరే దిక్కు లేదు మనకి వేరే దారి లేదు మనం చనిపోతే ఆయన కలిసి వస్తే ఆయనే కాబట్టి ఆయన ప్రేమిస్తాం ఈ లోకంలో ఏవి మనకు ఉన్నా లేకపోయినా ఆయన ఒక్కడే మనం చేస్తాం ఇవన్నీ ఉంటే ఓడిపోతాయి ఏది శాస్త్రం కాదు మనకి ఆయన ఒక్కడే శాస్త్రం హిస్కియా దేవుణ్ణి ప్రేమించినట్టుగా మనం ప్రేమించాలి హిస్కియా ఇప్పుడు మనకు మంచి మోడల్గా ఉన్నాడు దేవుని ఆరాధించడంలో దేవుణ్ణి ప్రేమించడంలో దేవుని తిరిగి ప్రారంభించడంలో దేవుని కార్యాలు కొనసాగించడంలో హిస్కియా చక్కని మోడల్గా మనము నిలబడ్డాం రాజు ఒక సామాన్యుడు కాదు ఒక రాజే మరి అంత గొప్ప రాజు మనకు మోడల్గా ఉండేటప్పుడు అది ఎంతగా మనం తీసుకోవాలి ప్రయత్నం ముందు వెళ్తా యెరూషలేము 26:30-26 రెండవ దినవృత్తం అంటారు యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగిను ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడు అయిన సొలొమోను కాలము తరువాత ఇలాగే జరిగి ఉండలేదు బా ఎంత అద్భుతం అండి 7:7
అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడని ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ వర్డ్. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడను. మీకేమైనా అర్థమవుతుందా? వారి మాట అదేంటి? వినబడకపోతే ఏంటో అనుకుంటారా? కొన్ని వేల మంది జనాలు ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే యాజకులు లేచి జనులను దీవించడం మొదలు పెట్టారో సైలెన్స్ అవుతారు అనమాట. అది అప్పుడు వారి మాటలే వినబడ్డాయి. ఇక వారి మాటలే వినపడతాయి. అంటే ఇన్ని వేల మంది జనాల్లో ఒకరు తుమ్మలేదు, దగ్గలేదు, గుసగుసలు రాలేదు. ఆ దీవెన వినాలని అలా చెవులు విక్కించున్నారనమాట. కామైపోయిందన్న మొత్తం సమాజం వారి మాటలు వినబడ్డాయి, దీవెన పరుపులు వినబడ్డాయి. ఎందుకంటే ఆ క్షణంలో కానీ వాళ్ళు వినడం మానేశారా, ఆ దీవెన ఎగిరిపోతారు. ఎందుకంటే వినడం వల్ల విశ్వాసం కలిగింది కదండి. విశ్వాసం కలగదు మొత్తం కార్యాలన్నీ జరిగేవి. విశ్వాసం లేకుండా దేవుని దృష్టి కలిగిట అసాధ్యం. అంటే ఇప్పుడు మీకు దేవుడికి సంబంధించిన దేవుడికి ఇష్టముగా చేసే విశ్వాసం మీలో పుట్టాలంటే దేవుని మాటలు వినడం తప్ప వేరొక దారే లేదు, గత్యంతరం లేదు. కాబట్టి దేవుని మాటలు వాళ్ళు వినడానికి కామైపోయారు. వాళ్ళ కుసగసలు, వాళ్ళ మాటలు, వాళ్ళ కమ్యూనికేషన్ అంతా ఆపేశారు. వాళ్ళ కబుర్లు అన్ని ఆపేశారు. యాచకులు లేవీయులు పలికి దీవెన మాటల కోసం అలా ఊపిరి పెగబెట్టుకొనుకున్నారని అది. అప్పుడు లేవీయులైన యాచకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడి ఆ మాట చదివినప్పుడు ద టోటల్ పిక్చర్ అంతా నాకు కనిపిస్తున్నాను. పిల్లలు కూడా వచ్చి ఉడకపెట్టేసి పిల్లలు కూడా మాట్లాడకుండా చేసి టోటల్ సమాజం అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ లోకి ఎలా వెళ్ళిపోయిందో ఆ పిక్చర్ అంతా నాకు కనిపిస్తుంది. వారి మాటలు వినబడి వారి ప్రార్థన ఆకాశంలో ఉన్న పరిశుద్ధ నివాసములకు చేరేను. హల్లెలూయా. అంటే వారు దీవించారు, ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రతి మాటతో సమాజంలో ప్రతి ఒక్కరు ఏకీభవిస్తున్నారు. ఇద్దరు ఏకీభవిస్తే తండ్రి ద్వారా అనిపించబోతున్నారు. ఇన్ని వేల మంది ప్రతి మాటకు ఆమెన్ చెప్తారు మనసులో. అప్పుడు అంతమంది కలిసి చేసి ప్రార్థన అయినది ఆకాశమున్న పరిశుద్ధ నివాసముకు చేరేను. హల్లెలూయా. ఏకీభవించి చేసిన ప్రార్థన అంత పర్ఫెక్ట్, అంత పవర్ఫుల్ అది. ఈ యాజకులు లేవీయులైన యాజకులు ఎప్పుడైతే ఆ ప్రార్థన పలుకుతున్నారో సర్వ సమాజం శక్త నిశ్శబ్దం అయిపోయి ప్రతి మాటకి మనసులో అవును అవును దేవా, ఆమెన్, అవును తండ్రి, అలా చేయకండి మనసు అంటున్నారన్నమాట. ప్రతి మాట వింటున్నా తర్వాత ఏకీపిస్తారు, ఆమెన్ చెప్తున్నారు లోపల. ఇంతమంది ప్రార్థన అలాగే ప్రభు సన్నిధికి చేరిందట. ఆ మాట నాకు చాలా సంతోషం. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసములకు చేరును. పరిశుద్ధ సన్నిధికి చేరకపోతే ఎంత అరిస్తే లాభండి, ఎంత గోలు పెడితే లాభండి, ఎంత శబ్దం చేస్తే లాభం కదండి. ఇప్పుడు ప్రార్థనలో ఉన్నా నేను ప్రార్థన చేస్తాను, ఎవరి పట్టు వాళ్ళు ఉన్నారు, ఎవరి పట్టు ఆలోచించుకుంటారు, నాకు ఏకీభవించట్లేదు. నాకు ఏకీభవించినప్పుడు ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదు. ఇప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ చదువుతుంది, ఫ్యామిలీ ప్రేయర్లో ఒక ప్రార్థన చేసేటప్పుడు మిగతా నిద్రపోతూ ఉంటే దాని ఉపయోగం ఏముంది? అందరూ కూడా అవును 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 తండ్రి అలా చేయటండి అనాలి కదా, ఏకీభవించాలి. కనుక ఏకీభవించడం అనేది
మొట్టమొదటి దేవుడు మనకు నేర్పిస్తాడు ఏక మనస్సు ఏక హృదయం కలిసి చేయడం మాట. ఓకే, ఇప్పుడు 31వ అధ్యాయం రెండవ దినవృత్తాంతాలు 31వ అధ్యాయం. ఇప్పుడు చూడండి ఒక అద్భుతమైన విషయం జరిగింది ఇక్కడ. ఇదంతయో సమాప్తమైన తర్వాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు వారందరూ యూదా పట్టణంలోకి పోయి యూదా దేశం అందంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనషే దేశము అందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టి అది సంఖ్య. తరువాత ఇస్రాయేల్ వారందరూ తమ తమ పట్టణంలో తమ తమ స్వాస్థ్యము తిరిగి వెళ్ళి అంతవరకు ఊరుకోలేదండి. దేవుణ్ణి ఆరాధించి దేవుని సన్నిధిని సంతోషించిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునికి ఇష్టం లేని ప్రతిదాన్ని అక్కడి నుంచి తీసేయాలండి. ఎక్కడ దేవతా స్తంభాలు ఉన్నాయో, ఎక్కడ విగ్రహాలు ఉన్నాయో, ఎక్కడ ఉన్నత స్థలాలు ఉన్నాయో, ఎక్కడ బలిపీఠాలు ఉన్నాయో మొత్తం నాశనం చేశారట. ఇక్కడ నుండి మనం యెహోవాను మాత్రమే ఆరాధించాలి. అసలు మనం యెహోవా బిడ్డలం కదా. దేవుడు అద్భుతంగా ఐగుప్తు బానిసత్వం నుంచి 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి మనం బయటకు లాగి మనకంతా సొంత దేశం ఇచ్చాడు, సొంత రాజు ఇచ్చాడు, సొంత రాజ్యం ఇచ్చాడు. ఇంత చేస్తే ఆ దేవుడు పక్కన ఏంటి ఇవన్నీ, ఈ విగ్రహాలేంటి, బొమ్మలేంటి, దేవతా స్తంభాలేంటి, అప్పుడు వచ్చిందా వాళ్ళకి ఐడియా. ఆ హిస్కియా రాజు వాళ్ళని కదిపినంత వరకు వాళ్ళకి ఆలోచన రాలే. ఇప్పుడు ఏవో దేవతా స్తంభాలని, ఏవో విగ్రహాలు, ఏవో బలిపీఠాలు ఎవరింటి ముందు పెట్టేసుకుంటే ఎవరు పట్టించుకోలేదు. సరేలే, వాళ్ళ ఇష్టం వాళ్ళని, వాళ్ళ ఇష్టం వాళ్ళని ఊరుకుంటారు. కానీ ఎప్పుడైతే 7 + 7 = 14 రోజులు పస్కా పండుగ జరిగిందో అప్పుడు దైవభక్తి దేశభక్తి రెండు వచ్చాయండి. వచ్చిన తర్వాత పౌరుషం వచ్చింది ఒక్కొక్కరికి. ఇక ఆల్రెడీ లెక్క లేకుండా ఎక్కడ కనబడితే అక్కడ నాశం చేసిపోయేసారు మొత్తం. నూరుగా ఇటువంటి మనం యెహోవా దేవుని మాత్రమే ఆరాధిద్దాం. 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఉంది కదా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆ ఆజ్ఞతో స్టార్ట్ చేశారు. మళ్ళీ 10 ఆజ్ఞలో మొదటి ఆజ్ఞతో స్టార్ట్ చేశారు, 2వ ఆజ్ఞతో స్టార్ట్ చేశారు. వద్దు, ఏ రూపం మనకు వద్దు, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిద్దాం, ఆయన ఘనపరుద్దాం. అసలందరూ ఏం చూపించి వాటన్నిటి కూడా తీసిపడేశారు. ముందు ఫస్ట్ దేని ప్రచారం చేశారు, దేవాలయం కదండి. దేవాలయం లోపలి పాలకులకు వెళ్ళి నిషిద్ధ వస్తువులన్నీ తీసి పారేశారు కదా కిత్రోను వాళ్ళు. ఆ తర్వాత 14 రోజులు పండుగ జరిగింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా సత్యం అర్థమవుతుంది, సర్వ సృష్టికర్త యెహోవా తప్ప మనకు వేరొక దేవుడు లేడు, ఆయన ఏ బొమ్మతో సాల్ చేయలేం, ఆయనకి రూపం లేదు, కాబట్టి ఆయన ఆత్మతో సత్యంతో మనం ఆరాధిద్దాం. రాబోయే కాలంలో దేవుడు ఒక మహాబలియాగం చేయబోతున్నాడు. ఆ మహాబలియాగం కోసం సూచనగా ఈ బలులు అర్పణిద్దాం అంటూ వాళ్ళు మళ్ళా పునరుజ్జీవనం స్టార్ట్ చేశారు. ఓకే, కంటిన్యూ చేస్తాం. అదంతా ఇంతతో వాళ్ళు వెళ్ళిపోయారండి. 2వ వచనం, అంతటా హిస్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీలను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించను. ఇప్పుడు అంత సెటిల్ అవ్వాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు పర్ఫెక్ట్గా జరగాలి, యాజకులు లేవీలు దేవుని సేవలోనే ఉండాలి, వాళ్ళని వ్యాపారాలు చేసుకోవడం, వాళ్ళని పొలాలు దున్నుకోవడం, వాళ్ళని ఉద్యోగాలు చేసుకుంటే దేవాలయం జరగట్లేదు. కాబట్టి యాజకులారా లేవీలారా మీరు అన్ని పనులు ఆపండి. మీరు ఇక నుండి దహన బలులను సమాధాన బలులను అర్పించాలి, సేవలు జరిగించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి,
యెహోవా పాలిపు ద్వారములు యొక్క శుద్ధులు చేయాలి. వీటికి మిమ్మల్ని నియమిస్తారు, మరి మాకు ఎవరు పోషిస్తారు? ప్రజలు పోషిస్తారు. మేము ఉద్యోగాలు మానుకొని, వ్యాపారాలు మానుకొని, వ్యవసాయం మానుకొని, మా చేతి వృత్తులు మానుకొని మేము స్తుతులు చెల్లిస్తూ, మేము సిద్ధానుభవాలు అర్పణ అర్పిస్తూ ఈ సేవలో మేము ఉండిపోతే మమ్మల్ని మా బిడ్డల్ని ఎవరు పోషిస్తారు? ఆగండి ఆగండి, కంగారు పడుతూ. మన ప్రజలు వారి దశంభాగాలు తెస్తారు, ఆ దశంభాగాలతో మీరు పోషించబడతారు అంటూ ఇసుకే వాళ్ళకి భరోసా ఇచ్చాడు. మీరేం కంగారు పడద్దు, మీ దేవుడి క్రమం, నా క్రమం కాదు కదా, నేనేం కొత్తగా చెప్పట్లేదు, దేవుడే చెప్పాడు. హేబులు అప్పుడు కయ్యలు అప్పుడు నుంచి స్టార్ట్ అయింది కదా, వాళ్ళు వాళ్ళకు పొలం నుంచి ఒక కొంత భాగాన్ని దేవుని కల్పించడానికి. నాలో అబ్రాహాముతో అబ్రాహాము కూడా మెల్కీసెదెకు 10 భాగం ఇచ్చాడు కదా. ఈ నియమాలు, సూచనలు, ఆజ్ఞలు రాకముందు నుంచే దేవునికి ఇవ్వడం అనేది ఉంది సృష్టిలో. కాబట్టి మీరేమి ప్రత్యేకంగా అలా ప్రజలకు చెప్తా ఉన్నారు? హిస్కియా ప్రజలకు చెప్తాం, దేవుని శ్రమాన్ని చెప్తాం అన్నాడు. అప్పుడేమి 3వ వచనం అండి, మరియు 31వ అధ్యాయం 3వ వచనం 2వ అధ్యాయం. మరి యెహోవా ధర్మశాస్త్రం రాయబడిన విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలు, అంటే ఉదయం దహన బలు వేయాలి, మళ్ళీ క్లోజ్ సాయంత్రం దహన బలు వేయాలి, విశ్రాంతి దినములకు అమావాస్యకు నియామక కాలములకు ఏర్పడిన దహన బలు అర్పించటకై తనకు కలిగిన ఆస్తిలో ఉండి రాజు ఒక భాగం ఏర్పాటు చేశాడు. ఫస్ట్ ఏం చేశాడు? రాజు స్టార్ట్ చేశాడు దశం భాగం. ఓకే ప్రజారా, మన సంపాదనలో ఉండి, మన ఉద్యోగంలో ఉండి, మన ప్రతిరోజు అందులో సంపద జీతం ఉండి ఒక భాగాన్ని, దశం భాగాన్ని ప్రభుకి ఇద్దాం. అప్పుడు ప్రభు సేవ క్రమంగా జరుగుతుంది. ముందు మోడల్గా తనున్నారు కాబట్టి పనే ఒక భాగం ఇచ్చేసాడు. అప్పుడు 4వ వచనం, మరి యెహోవా ధర్మశాస్త్రం బట్టి యాజకులను, లేవీయులను ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారు ఇయ్యవలసిందని యెరూషలేములో కాపురం ఉన్న జనులకు అసలు ఆజ్ఞాపించను. ప్రసాదంలో నేను ఇచ్చాను, నా ఆశ్రమ దశం భాగం నేను ఇచ్చాను కాబట్టి కమాన్ మీరు కూడా ఇవ్వండి. అప్పుడేం చేస్తుంది? యాజకులు, లేవీయులు వారి వారి ధర్మం జరిపిస్తుంటారు, ఆరాధన జరిగిస్తుంటారు. వాళ్ళు ఈ పనులనే ఉంటారు, వాళ్ళు ఎందుకోసం పుట్టారో ఆ పనులను వాళ్ళు ఉండనివ్వండి. కనుక మీరు మీ భాగాలు మీకు ఇవ్వండి ఆజ్ఞాపించారు. అప్పుడు ఏం చేస్తుంది? 5వ వచనం, ఆ ఆజ్ఞ వెల్లడి ఎవరు తోడని ఇస్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలమును విస్తారముగా తీసుకుని వచ్చింది. సమస్తమైన వాటి నుండి 10వ వంతును విస్తారముగా తీసుకువచ్చింది. ఒకటి పరిస్థితి ఏంటంటే అనేక సంవత్సరాల బట్టి అలవాటుపోయింది దానికి. దేవునికి ఇవ్వాలి ప్రథమ ఫలం, మొట్టమొదటిగా సంపాదన, మొట్టమొదటి ఫలం దేవునికి సమర్పించాలనేది పోయింది. దశంభాగం ఇవ్వాలనేది పోయింది చాలా సంవత్సరాలుగా. ఎప్పుడైతే హిజ్కియా రాజు తను పాటించి చూపించి తను ప్రోత్సహించాడో ఇక ప్రజలు తేడా మొదలుపెట్టారండి. వాళ్ళ ప్రథమ ఫలము ధాన్య ద్రాక్షారసములు, నూనె, తేనె, సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చింది. అంటే ఎవరు తేడా మానలేదు, అందరూ తెస్తారు కాబట్టి అది విస్తారమయ్యింది. 10వ వంతును విస్తారంగా తీసుకొచ్చింది. 6వ వచనం, యూదా పట్టణంలో కాపురం ఉన్న ఇస్రాయేల్ వారు యూదా వారు ఎత్తులలోను, గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువులు 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పరలా కూర్చున్నట బాపోయ్ యాజకులు లేవని ఆశ్చర్యపోతున్నారు. అంతకుముందు వాళ్ళు తిండికి సరిపోయేది కాదు, సగం సగం తినేవారు అనమాట. చాలా ఎక్కువ వచ్చేస్తుందట, చాలా అద్భుతంగా ఆశ్చర్యపోయారన్నమాట. ఏంటి ప్రజల్లో ఇంత మార్పు వచ్చేసింది? 7వ వచనం, వారు 3వ మాసం ముందు కుప్పలు వేయని ఆరంభించి 7వ మాసం ముందు 4 నెలలండి అతి సమకూర్చట. 3వ మాసం ముందు కుప్పలు వేయని ఆరంభించి అంటే ప్రజలు తెస్తున్నారు, ఒక దగ్గర ఒప్పిడి చేయాలి కదండి. ఇక అవన్నీ ప్యాచులు మొదలు పెట్టారు, ప్రజలు తెస్తారు వినిపిస్తారు, ప్రజలు తెస్తారు వినిపిస్తారు. 4 నెలల పాటు వాటన్నిటినీ కూడా ఒక స్టోరేజ్ స్టోర్ చేయడం మొదలుపెట్టారు. 8వ వచనం, హిస్కియాను
అధిపతులు వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనాన్ని దీవించారు. రెండు విషయాలు స్తుతించారు, దీవించారు. ఎప్పుడైతే ప్రజలు ప్రభు సన్నిధికి కానుకలిస్తారో అప్పుడు దేవునికి స్తోత్రం అవుతుంది. హల్లెలూయా, అంతే కదా. దేవునికి స్తోత్రం అవుతుంది, ఇచ్చిన వారికి దీవెనలు వస్తాయి. అది 100% నిజండి. అది నా జీవితంలో అనుభవిస్తూ వచ్చాను. నేను దేవునికి ఉన్నా లేకపోయినా ఊడ్చి ఇచ్చేస్తుంటాను, జీరో చేస్తుంటాను అకౌంట్, కానీ వెంటనే నాకు వస్తుంటాయి. ఆశ్చర్యకరంగా, అద్భుతంగా, ఏ పని ఆగదు నాకు, అన్ని జరిగిపోతూ ఉంటాయి. దేవుడు నన్ను దీవిస్తూ ఉంటాయి. నేను ఇచ్చినప్పుడు ఎవరైతే పొందారో వాడు దేవుని స్తోత్రం చెప్తారు కదా, అప్పుడు నాకు దీవెన వస్తుంది. మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దైవ సేవకుడు అమ్మ దేవుని స్తోత్రం, అబ్బా ఎంత గొప్ప దేవుడు నాయన, టైంకి పంపించావు నాయన అని వాడు సంతోషించినప్పుడు ఆ స్తోత్రం ప్రజలకు దేవునిగా మారిపోతుందంటే హల్లెలూయా. ఎంత అద్భుత విషయం! దేవునికి ఇచ్చి పాడైపోయిన వాడు ఎవరు లేదండి. నేను 83లో ప్రభు నమ్ముతున్నాను. నమ్ముకున్న తర్వాత నాకు ఒక స్టైపెండ్ ఏర్పాటు చేశారు ఎవరు, డాక్టర్ గోడిశాన్ గారు. నేను బైబిల్ కాలేజ్ స్టూడెంట్ అయ్యాను, స్టూడెంట్ షాలే. మరి మీ నాన్నగారు డెప్యూటీ తహసీల్దార్ అయ్యేది కూడా మీకే తిక్కు దివాణా లేకుండా నేను ఇచ్చిపెట్టారు. మీకు చిన్న స్టైపెండ్ ఏర్పాటు చేస్తాను, అది మీరు యాక్సెప్ట్ చేయాలన్నారు. పెద్ద చెప్పారు కదా, ఓకే సార్. ఒక తహసీల్దార్ కొడుకునే ఉండి నేను సపోర్ట్తో బతకాలా అనే ఆలోచన వచ్చింది. మళ్ళీ తహసీల్దార్ పేరుకే కానీ మరి ఆయన చేయలేనప్పుడు దేవుడు ఏది ఏర్పాటు చేశారు కదా, సరే అయ్యారన్నారు. 250 రూపాయల స్టైపెండ్ నాకు ఇవ్వడం మొదలెట్టి, ఫస్ట్ స్టైపెండ్ అందుకున్న వెంటనే ఇంకో పాస్టర్ గారు, కృపా సముద్రం టీచర్ గారు చెప్తుంది కదా, ఆయన ఆ టీచర్ గారు పక్క కృపానందం పాస్టర్, ఆ 250 రూపాయలు తీసుకెళ్ళి ఫస్ట్ స్వర్ణం పొందమాట. మరి మొట్టమొదటి నా చేతికి వచ్చింది కదా, ఆ 250 రూపాయలు తీసుకెళ్ళి పాస్టర్ నా ప్రథమ ఫలాన్ని ప్రభు సభలో విత్తనాలుగా తీసుకున్నాను అన్నారు. అని చాలా ఆశ్చర్యపోయారు. సార్, మీకు ఏ సపోర్ట్ లేదు, మీకు తాడు బంధం లేదు, ఏమీ లేదు, ఈ 250 రూపాయలు మీకు చాలా ఉపయోగపడతాయి కదా, మీకు ఎంత ధైర్యం సార్ ఏమన్నారు. సార్, దేవుడే నా ధైర్యం అండి, దేవుని ఆజ్ఞలే నా ధైర్యం, దేవుని మాటే నా ధైర్యం అన్నారు. ప్రథమ ఫలం అలాగా దశం భాగం 250 రూపాయలు ప్రతి నెల వచ్చినప్పుడు ఖచ్చితంగా 25 రూపాయలు దశం భాగం తీస్తూ మళ్ళీ 4 వారాలు నేను కానుకు వేయడానికి ఆ కానుకులం ముందే దాచిపెట్టేవాడు 15 రూపాయలు. అవన్నీ చేస్తూ మళ్ళీ ఎవరికైనా అవసరమైతే మా మారతి గారు ఉండేవారు శ్రీకాకుళం, ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు, ఆమెకు 20 రూపాయలు 30 రూపాయలు మంది ఆయన చేసేవాడు. అందులోనే మళ్ళీ సపోర్టింగ్ అనమాట. దేవుడు నన్ను నా చేతులు ఎంతో బలపరిచాడు. నేను రక్షించబడిన కొత్తలో దీన్ని నేర్చుకున్నాను, దేవునికి ఎవడో నేర్చుకున్నాను, ఇప్పటికీ అది నాకు ఆశీర్వాదం. ఎవరైనా నా చేతిలో ఒక కాను పెట్టేటప్పుడు నేనే జ్ఞాపకం వస్తాను, ప్రభు నేను మీకు ఇచ్చినప్పుడు నన్ను ఎలా దీవించావో వీరు ఇప్పుడు మీకు ఇస్తున్నారు, వీరు కూడా ఇస్తారు, వీరిని కూడా దీవించడం అంట. నా దీవులన్నీ జ్ఞాపకం వచ్చేస్తాను. నాకు దేవుని పని కోసం, దేవుని సేవ కోసం దేవుడు ఇచ్చిన దాన్ని ఖర్చు పెడితే అది ఎక్కువైపోతుంది కానీ తగ్గదండి, అది విస్తారం అయిపోతుంది. ఓకే, హిస్కియాను అధిపతులు వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించని దేవునికి స్తోత్రం వెళ్తుంది, ఇచ్చిన వాళ్ళకి దీవెన వెళ్తుంది. కనుక ఇవ్వడానికి వెనక్కి తీయకండి. దేవుని సన్నిధి ముఖ్యంగా మీ దశం భాగాన్ని, మీ ప్రథమ ఫలాన్ని, మన పిల్లలు ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదటి జీవితాన్ని దేవుని సన్నిధికి ఇచ్చారు, వాళ్ళకి ఏం తక్కువ కాలేదే. మన పిల్లలు చాలా మంది సాక్ష్యాలు చెప్పారు కదా, సాక్ష్యాలు చెప్పినప్పుడు ఇది మొట్టమొదటి జీతం దేవునికి ఇస్తాను, నేను మొక్కుకున్నాను అలాగా, ఆ చేసే శక్తి దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఎంతో సంతోషం కలిగింది. దేవుని స్తోత్ర దేవునికి మహిమ కలిగింది కదా. హిస్కియా దేవుని స్తుతించాడు, ప్రజలకు దేవుని వెళ్ళింది. 9వ వచనం, హిస్కియా ఆ కుప్పలను గురించి
कुप्पन कोची याज कुलनु लेवी लेनु आलोचना अड़िगन तुकु साधक संतति वाड़गु साधक संतति वाड़गु प्रधान याज कुलनु असर्या एवना अंटे यहोवा मंदिरमलो जनलनु जनलनु कालुको तेच्चुत मोदलु पेट्टिनप्पुडु नुंडि मेमु समृद्धिगा भोजनम चेसि సమృద్ధిగా భోజనం చేసినాను చాలా మిగులు వచ్చింది ఇస్తే ఆ బాబు మరి మీ పరిస్థితి ఎలా ఉంది యజ్లారా లేవీలారా అంటే అప్పుడు సాదోకు సంతతి వాడు ప్రధాన యాజకుడు అసలు అంటాట యెహోవా మందిరంలోకి జనులను కానుకో తెచ్చుట మొదలు పెట్టకండి మాకు ఆకలి కడుపుతో మేము పడుకోవట్లేదు మాకు సమృద్ధిగా ఉంది మేము హ్యాపీగా ఆరాధిస్తున్నాం హ్యాపీగా సేవ చేసుకుంటున్నాం చదువుకుంటూ మూడు ముగ్గుతూ సేవ చేయండి ఇప్పుడు సంతోషంగా సేవ చేస్తున్నాం అన్నమాట యెహోవా తన జనులను ఆశీర్వదించడం ఇంత గొప్ప రాసి మిగిలింది ఇంకా మిగిలిపోయింది అని రాజుతో అనగా హిస్కే పక్కన వచ్చాం హిస్కే యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచుని ఓకే ఇప్పుడు ఇవన్నీ బయట ఉంటుంది ఎండకెళ్ళి వాళ్ళు నచ్చిపోతాయి కదా ఈ ధాన్యాలు ఇవన్నీ నూనె రాక్షసం కాబట్టి గొడవస్ కట్టండి గొడవస్ చక్కగా పేర్చండి ఎవరికి ఏమేమి కావాలో రిలీజ్ చేస్తూ ఉంది షో కేపర్స్ పెట్టండి షో డిస్ట్రిబ్యూషన్స్ పెట్టండి అంత ఆకించారు అప్పుడు ఏం చేస్తారు పెట్టవచ్చు వారు వాటిని సిద్ధపరిచి ఏమి అపహరింపకుండా అంటే అంతమంది అందరూ కూడా కొంతమంది వందలు ఉంటారు అనమాట ఇచ్చినోళ్ళు ఉన్నారు దోచుకునే వాళ్ళు ఉన్నారు ఇచ్చినోళ్ళు ఎక్కువ మంది దోచుకునే తక్కువ అనుకోండి కాబట్టి ఎవరైనా దొంగలాడేస్తారేసి ఏమి అపహరింపబడకుండా కానుకలను అదేవ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చేది మేము ఏదైనా కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమించబడిన సూపర్వైజర్ అయ్యాడు అతని సహోదరుని షిమి అతనికి సహకారిగా ఉండను ఇప్పుడు దేవసందికి కానుకొచ్చినప్పుడు మిస్మేనేజ్మెంట్ అవ్వకూడదు అది మా బాధ్యత ఇవ్వడం మీ బాధ్యత అది మిస్మేనేజ్మెంట్ అవ్వకుండా అది మిస్పెంట్ అవ్వకుండా కాపాడుకోసం బాధ్యత పుచ్చుకునేది ఏవేది యాజకుడు దేవుడు మాకు లెక్క చెప్తారు అడుగుతారు తప్పకుండా ఇదిగో వాళ్ళు పదం ఫలం ఇచ్చేశారు వాళ్ళు దశపాగం ఇచ్చేశారు దాన్ని నువ్వు ఎలా ఖర్చు పెట్టావు దేనికోసం ఖర్చు పెట్టావు ఏ వస్తువు కోసం ఖర్చు పెట్టావు ఏ ప్రయాణం కోసం ఖర్చు పెట్టావు అది తప్పకుండా లెక్క అడుగుతారు కదా దానికోసం అక్కడ ప్రత్యేక ఏర్పాటు జరిగింది తప్పుడు వచ్చిన మరియు ఎహియేలు అజజ్యాహు నాహుతు ఆషాహేలు ఎరిమోతు యోజాబాదు ఎలియేలు ఇస్మక్యాహు ఇలాంటి పేరు మీ పిల్లలు కట్టకండి పలకలేము ఇస్మక్యాహు అంటే మరీ చాలా కష్టంగా ఉంది ఇస్మక్యాహు మహతు బెనాయాల అనువారు రాజని హిస్కియా వలన దేవుని మందిరముకు అధిపతి అయిన అజర్యా వలన తాము పుట్టిన ఆజ్ఞ చొప్పున హనన్యా చేతి కిందను అతని సహోదరుడు షిమీ చేతి కిందను కనిపెట్టేవారని మళ్ళీ షాప్ తయారయ్యారు షాప్ కొలుగుతారు 14వ వచనం తూర్పు తట్టు ద్వారమునొద్ద పాలకుడును ఇమ్మా కుమారులు లేవీయులను కోరే యెహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకును దేవునికి అర్పించబడిన వాళ్ళు స్వేచ్ఛాపకులు మీద నియమించబడ్డాం డిస్ట్రిబ్యూటర్స్ షోర్ కీపర్స్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ షోర్ కీపర్స్ వాళ్ళు దాన్ని రాస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ అవసరం చెప్పుడు పైకి ఇస్తుంటారు అనమాట ఎంత సిస్టమేటిక్ ఉందండి బైబిల్లో మొత్తం గవర్నెన్స్ అంతా బైబిల్లో ఉందండి మనం తెలియదు అని రాజ్యాంగం అంతా బైబిల్లో ఉందన్నమాట మొత్తం ఆఫీస్ సిస్టమ్ అంతా కూడా బైబిల్లో ఉంది చూసారా అదేం వచ్చాం అతని చేతి కింద ఏదను మిన్యామీను యేషువ శమయ అమర్య శకన్య అని వారు నమ్మకమైన వారు కనుక యాచకుల పట్టణందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగములకు నియమింపబడేది నమ్మకస్తులు కావాలని దేవసంలో ఇచ్చేవారు నమ్మకస్తులు పుచ్చుకునేవారు నమ్మకస్తులు పంచిపెట్టేవారు నమ్మకస్తులు దాచిపెట్టేవారు నమ్మకం అందరు నమ్మకస్తుంటే అది దైవరాజ్యమే కదండి దేవరాజ్యమే కనుక మన మన పనుల్లో మనం నమ్మకస్తులు అయ్యేటప్పుడు అది దేవుని గ్రంథంలో ఆ మాట సహాయపడుతుంది నమ్మకమైన వారు అనే మాట గ్రంథంలో రాయబడిందంటే అది ఎంత గొప్ప విషయం అండి మీ పేరు వెనక ఎవరైనా ఆ వ్యక్తి నమ్మకమైన వ్యక్తి అని అంటే ఎంత గొప్పగా ఉంటుందండి మీరు కోటి రూపాయలు అప్పచెప్పండి ఒక్క రూపాయి తేడా లేకుండా అప్పచెప్తానంటే ఎంత గొప్పగా ఉంటుందండి ఆ నమ్మకత్వాన్ని మనం సంపాదించుకుంటే అద్భుతం 16వ వచనం ఇయుగాక
గోత్రములో మూడు సంవత్సరాలు మొదలుకొని అంతకు పై వయసు గలవారై జనసంఖ్య సరిచూడబడిన మగవారికందరికీ వంతులు చొప్పు సేవ చేయటకే ప్రతి దినము యెహోవా మందిరంలోకి ఉత్సవాలందరికీ 20 సంవత్సరం మొదలుకొని అంతకు పై వయసు గల వారై వంతుల చొప్పున సేవ చేయడానికి తమ తమ పితృల వంశము చొప్పున యాజకులు సత్యోలు సరిచూడబడిన లేవీయులు అనగా నమ్మకమైన వారై మళ్ళీ చెప్పండి తమ్మును ప్రతిష్ఠించుకున్న లేవీయులకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజం అంతటా సరిచూడబడిన వారికి ఆయా పట్టణంలోకి వచ్చేయని గ్రామంలో ఉన్న అహరోను వంశస్థుల యాజకులకును వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉన్నది. ఒక్క పేరు తేడా రాకుండా ఇచ్చేవారు పుచ్చుకునేవారు దాచిపెట్టేవారు పచ్చిపెట్టేవారు ఎవరికి ఎక్కడ ఎంతెంత వెళ్ళాలి పర్ఫెక్ట్ గా సిస్టమేటిక్ గా అంత జరుగుతుంది. అంటే యథారాజా తదా ప్రజ రాజు పైన పర్ఫెక్ట్ గా ఉంటే ప్రజలు కూడా పర్ఫెక్ట్ గా ఉంటారు. కాబట్టి నాయకత్వం పర్ఫెక్ట్ గా ఉండడానికి ప్రార్థన చేయాలి. ప్రభువా మా నాయకత్వాన్ని దీవించు ప్రభువా. అందుకనే కదా రాజుల కోసం అధికారుల కోసం మంత్రుల కోసం మన ప్రార్థన చేయాలని బయటలో ఉంది. మనం ప్రార్థన చేస్తే ఆ నమ్మకత్వం పరిశుద్ధాత్మ ఇస్తారు వాళ్ళకి. ప్రభు మా పోలీస్ ఆఫీసర్స్ ని మా జడ్జెస్ ని నమ్మకస్తులుగా ఉంచు ప్రభు. అది మాట చెప్పండి మీ ప్రార్థనలో అదొక మాట వాడండి. ప్రభు మా మంత్రులు అందరూ నమ్మకస్తులుగా ఉండేలా చేయతండి. మా నాయకులు నమ్మకస్తులుగా ఉండేలా చేయతండి. ఆ మాట వాడండి పరిశుద్ధాత్ముడు వాళ్ళని నమ్మకం పెడతాడు. అది ఉంటే చాలా మంది దేశం బాగుపడతాం. అవినీతి లేకపోతే అమెరికా కంటే గొప్ప ఉంటాడు మనం. ఆ అవినీతి పోవడానికి మనం ప్రార్థన చేయాలి. అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటాం ప్రభా మా దేశం నుంచి అవినీతి తీసే మా నాయకుల్లో నమ్మకత్వం దయచే ప్రభా అని అడుగుతుంటాను. కనుక ఇక్కడ అంతా సిస్టమేటిక్ వెళ్తుందండి. ఆ రోజులో కొన్ని వేల సంవత్సరాల క్రితమే అంత అద్భుతం జరిగితే ఇప్పుడు ఇంత ఇంకెంత బాగా జరగాలి. ఇదంతా మనం ప్రార్థనకి పాయింట్స్ రాస్తున్నాం. తర్వాత 20 వచనం హిజ్కియా యూదా దేశం అన్నంతటిను ఇలాగూ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు. ఎన్నిసార్లు వస్తున్న మాట నమ్మకం అనమాట కదండి. నమ్మకం యాజకులు నమ్మకంగా ఉన్నారు, పచ్చిపెట్టారు నమ్మకంగా ఉన్నారు, ఇచ్చారు నమ్మకంగా ఉన్నారు, ఇచ్చారు నమ్మకంగా ఇస్తున్నారు, పుచ్చుకున్నారు నమ్మకంగా పుచ్చుకుంటారు, దాచిపెట్టేవాడు నమ్మకంగా దాచిపెట్టారు. ఎందుకంటే హిజ్కియా నమ్మకంగా ఉన్నాడు, రాజు నమ్మకంగా ఉన్నాడు, యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడు అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఈ మూడు కావాలి మనకి. దేవుడికి అనుకూలంగా, దేవుడు ప్రతికూలంగా కాదండి, దేవుడికి అనుకూలంగా ఉండాలి మనం. దేవుడు చెప్పిన మాటకి ఓకే లార్డ్ అవుతండి అలాగే అంటున్నారు మనం. యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అవి ఆశీర్వాదానికి గొప్ప పట్టుకొమ్మలు అంటారు. 21 వచనం లాస్ట్ తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతుడి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు ఎలా చేశాడు కదండి, హృదయ పూర్వకంగా జరిగించి ఏదైనా దేవుని పని చేస్తే హృదయపూర్వకంగా చేయండి. ఎందుకంటే అశ్రద్ధగా యెహోవా పని అశ్రద్ధగా చేయవడం శాపగ్రస్తం. చేస్తే మనసంతా పెట్టి చేసేయాలంటే, లేకపోతే నేను చేయని పక్క తప్పుకోవాలి అంతే తప్ప దేవుని సేవ చేస్తాను దేవుని పని చేస్తాను అనుకుంటూ ముందుకు దూరి చేస్తున్నట్టు యాక్షన్ చేయకూడదు. అందరూ చేస్తుంటే నేను కూడా చేస్తున్నాను అనిపించుకోకూడదు. చేస్తే అద్భుతంగా చేసి పడేయాలంటే హృదయపూర్వకంగా చేసేయాలి. ఎందుకంటే దేవుడికి చేస్తాం మనుషులకు కాదు. ఈవెన్ మనుషులకు చేసేటప్పుడు కూడా దేవుడికి చేస్తున్నట్టుగా చేయాలట. అప్పుడు అది మనకు ఆశీర్వాదం. అబ్రహాం లింకన్ విన్నా ఎక్కడో చిన్నప్పుడు చాలా పేద కుటుంబంలో పుట్టాడు. ఏవేవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతుండేవాడు. కానీ చదువు అంటే మహా ఇంట్రెస్ట్, బాగా చదువుతుండేవాడు. ఒక రిచ్ పర్సన్ ఒకసారి ఇంటికి వెళ్ళాడట, సార్ ఇంటే ఏదైనా పని అంటే చూపించరా, ఏదైనా పని చేస్తానండి నేను చదువుకుంటున్నాను
అయితే అన్నాక బాబు ఇదిగో ఈ ఆఫీస్లో నా ఆఫీస్లో బల్లలు ర్యాక్స్ అన్నీ ఉన్నాయి కదా అంత క్లీన్గా పిలిచాను ధూళి లేకుండా మొత్తం ఉపయోగించి నేను డబుల్ అమౌంట్ నీకు ఇస్తాను ఓకే నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ సాయంత్రం వస్తాను రైట్ అబ్రహం లింకన్ మొత్తం క్లీన్ చేస్తున్నాక ఆ సాయంత్రం ఆ పర్సన్ వచ్చా రిచ్ పర్సన్ ధనవంతుడు చూస్తాను ఆశ్చర్యపడు బాబోయ్ ఈ కుర్రాడు ఏం చేశాడు తల 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 మొత్తం చక్కగా మెరిసేటట్టు చేశాడు అంత ఎక్కడ ధూళి అనేది కనబడలేదు సార్ అప్పుడు ఆ రిచ్ పర్సన్ ఏం చేసింది ఒక వైట్ పేపర్ తీసుకున్నాట తీసుకొని ఒక బల్ల అడుగున ఒక బల్ల కింద కింద పెట్టి ఇలా తుడిచాడట అర్థం మీకు ఆ కిందన అంటే బల్ల ర్యాక్ ఎలా ఉంటాయి కదండి ఆ కింద లాస్ట్ ప్లేట్ ఉంటుంది కదా దాని కింద చెయ్యి పెట్టి ఆ వైట్ పేపర్తో ఇలా తీసి ఇలా చూపించాడట ఏ ఒక్క ధూళి కూడా లేదట 100% వైట్ చూసాడట ఆశ్చర్యపోయింది హే ఆ కిందను కూడా తుడాలని ఎలా తెలిసింది అది నా అలవాటు అన్నమాట ఏమైనా పని చేస్తే హృదయపూర్వకంగా చేస్తాను ఎవరు నాకేమి చెప్పక్కర్లే కంప్లీట్ గా చేస్తాను మూల 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 తుడిచేటండి అప్రమత్తం అన్నమాట బాబు నువ్వు సామాన్యం కాదు దేవుడు నిన్ను చాలా ఎత్తైన స్థితిలో పెడతాడు అన్నాడు తను అది నెరవేర్చారా అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు అదనమాట కనుక నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగును ఎవరైనా పని అప్పు చెప్తే పర్ఫెక్ట్గా చేసేయాలి దేవుడు చూస్తున్నాడు అనుకోని బిజీగా అలా చేశారు దేవుడు ఇచ్చాడు అసలు గట్టిపోయింది కనుక మనకు అప్పు చెప్పబడిన పనులు మనం నమ్మకంగా చేద్దాం హిస్కా నుంచి గోడ విషయం మనం నేర్చేసుకున్నాం కదా అది దేవుని వాక్యం నుంచి నేర్చుకున్నాం కాబట్టి మన పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా అద్భుతంగా వెళ్తుంది దేవుడు వాక్యమే మనల్ని మారుస్తుంది ప్రార్థన చేద్దాం దయచేసి సెలవు ఉంచండి మా ప్రకాశనాలు శ్రీ ప్రకాశనాలు వచ్చి ప్రార్థన చేస్తారు నన్ను మైక్ ఏర్పాటు చేయండి అందరూ మన కానుకలు సమర్పించుకున్నాం మేడం పాట పాడుతున్నారా విజయలక్ష్మి పాట పాడుతుందిగా మన కానుకలు సమర్పించుకున్నాం
తండ్రి పరిశుద్ధానికి వందనాలు. మీ ప్రజలు ప్రేమతో ఆశతో ఆసక్తితో మీ పాదముందు ఇచ్చిన విత్తనాలు బట్టి స్తుతిస్తున్నాను. వారి చేతులు చాపి ఇచ్చిన కానుక బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. నాయన ఇప్పుడే చదువుకున్నాం, ప్రజలు తమ ప్రథమ ఫలములను వారి దశమ భాగము సన్నిధికి తెచ్చినప్పుడు హిజ్కియా లేవీయులు యాజకులు నిన్ను స్తుతించారు, ప్రజలను దీవించారు తండ్రి. అది ఈ యాజకులు ఏవీ సమృద్ధిగా ఉంది. ఎంత గొప్ప మాట చదివాండి. అది ఈరోజు మీ బిడ్డ ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి చేతులు బలపరచు, వారి చేతులు కష్టార్జితమును ఆశీర్వించు ప్రభు. వారు ఇచ్చిన ప్రథమ ఫలములను, మొక్కుబడులను, దశమ భాగములను, కృతజ్ఞతార్పణలను దీవించి 30 తంతులుగా, 60 తంతులుగా, 100 తంతులుగా ఇహమందు పరమందు ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ కానుకలన్నీ మీ సేవార్థమై ఆత్మ సంపాదన కొరకు, ఆత్మ పోషణ కొరకు ఉపయోగపడేలా సహాయం చెప్పండి. కనిపించు నాయన, కనిపించు. ఆ విధంగా
703 చరణాల పాఠ పుస్తక పాఠ పుస్తకాన్ని మరి బైబిల్ నాలెడ్జ్ పాఠ పుస్తకాన్ని పబ్లిష్ చేయాల్సిన నిధులు కూడా నీవే సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఆశతో ఆసక్తితో ప్రేమతో నీ పరిచర్య జరగాలనే గొప్ప తృష్ణతో వారి చేతులు చాచి ఆ ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తారో వారందరూ దీవించమని ప్రార్థిస్తాం తండ్రి, సంతోషింపచేయ ప్రార్థిస్తాం. అలాగే ఈరోజు విన్న వాక్యం పడి స్తుతిస్తాం, ఘనపరుస్తాం. ఎంతమంది అయితే మీ సందికి వచ్చారో వాళ్ళు ప్రత్యేకంగా ఆశ్రయించు ప్రభు నీకు. ఈరోజు సాక్షాలు చెప్పిన దీవించు ప్రభు నీకు వందనాలు. ఘన కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. తన జీవితంలో ఎన్నో కష్టాలు కన్నీళ్ళు ఉన్నప్పటికీ నీ మీద ఆధారపడి మీకోసం బ్రతకడానికి చెప్పుకోకపోతే నీకు స్తోత్రాలు. ముందు కొనసాగ సహాయం దయచేతండి, నీకు వందనాలు. తన ఎగ్జామినేషన్ లో సహాయం దయచేతండి, ఆ ఎగ్జామ్ కు ప్రిపరేషన్ లో సహాయం దయచే ప్రభు నీకు ఆచరిస్తున్నాం. మరి ఒక చక్కని ఇల్లు కూడా నీవే వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. కనిపించు కనిపించు. అలాగే సంఘంలో ఎవరెవరు ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ కన్నీళ్ళలో ఉన్నారో, ఏ బాధల్లో ఏ ఎరుకులో ఉన్నారో, వారి వారి కష్టాలు కన్నీళ్ళు తొలగించి వారి సమృద్ధి దీవెన దయచేయమని, ఆ శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనిపించు కనిపించు. కృపలో భద్రపరచు. వెంటనే వారి మార్గంలో తోడు ఉండి క్షేమంగా వారి వాహనాల్లో వారి క్షేమంగా వారి గృహం చేరుకోవడానికి సహాయం చేసి ఈ రోజంతా నీ విన్న వాక్యాన్ని నెమరు వేసుకోవడానికి సహాయం చేసి నీవే మహిమ పొందమని మా ప్రభువుల ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో బ్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. మందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడి గాక, ఇలా చూచును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చిన భూమి మీద నెరవేరిన గాక, మా అనుదిన ఆహారం నిర్మాణ దాయించు, మరి అపరాధం చేసి వాళ్ళు మేము క్షమించే ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధన వచ్చే కాకీయుడు తప్పించు, రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవయ్యన్నది తండ్రి. పరమ తల్లి యొక్క ప్రేమ, మన రక్షకుడు నివసిస్తే అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని రమ్యమైన సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం. ఈరోజు దేవుని దేవసందికి వచ్చి కూర్చొని ఆయన సందని అనిపించిన ప్రతి ఒక్కరికి, వారి వారి కుటుంబ సభ్యులకు, జీవదేవుని సంఘ సభ్యులందరికీ, యేసు ప్రభు అక్కడ కోసం ఎదురు చూస్తున్న సకల జనాంగములు తోడండి, వద్దెల్ల చేయనగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును భగు స్తుతి మహిమలు కలుగునక. ఆది ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును భగు స్తుతి మహిమలు కలుగునక. ఒక నిమిషం కూర్చొని ప్రార్థన చేసుకోండి. ఈరోజు నిన్న వాక్యం బట్టి ప్రార్థన చేయండి.